ఆయా జిల్లా సెక్రటరీలతో మాట్లాడి ఖచ్చితంగా స్టేట్ కౌన్సిల్ ప్రతి ఒక్కళ్ళు ఈ క్లాసుల్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా చెప్పడం కూడా జరిగింది. ఇంకా అందరూ పార్టిసిపేట్ కాలేదు. కనీసం రేపు నుంచి అయినా సరే జిల్లా సెక్రటరీలు బాధ్యత తీసుకుని అదేవిధంగా ఆయా జిల్లాల ఇన్ఛార్జెస్ ఉన్నటువంటి సెక్రటేరియట్ మెంబర్స్ బాధ్యత తీసుకుని కౌన్సిల్ సభ్యులు ఖచ్చితంగా హాజరయ్యేట్టు చూడాలి. కౌన్సిల్ సభ్యులు అందరూ పాఠాలు చెప్పలేకపోవచ్చు, కానీ విషయ పరిజ్ఞానానికి అది ఉపయోగం ఉంటుంది. కొంతమంది రేపు మళ్ళా మీ మీ జిల్లాల్లో పాఠాలు చెప్పడానికి ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. దాంతో పాటు మరికొంతమంది మన పార్టీ సానుభూతి పరులు కౌన్సిల్ లో లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మీరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కూడా ఈ క్లాసులకు హాజరైతే తద్వారా ఏ జిల్లా క్లాసులు ఆ జిల్లాలోనే అక్కడ టీచర్స్ తోనే మనం పాఠాలు చెప్పించే విధంగా మనం మన కార్యక్రమాన్ని రూపొందించుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ క్లాసులు తీసుకునేటువంటి మన సుధాకర్ రెడ్డి గారు కానీ ఇతర పెద్దలు వారు కూడా నోట్స్ వారిని రిక్వెస్ట్ చేద్దాం ఆ పాయింట్స్, ఎందుకంటే సమయం తక్కువ కాబట్టి 1 అవర్ లోనే వారు చెప్పాలి కాబట్టి 1 అవర్ లేకపోతే ఇంకో 1/2 గంట కూడా తీసుకుంటారు. అంటే ఏదైనా జిస్ట్ పాయింట్సే చెప్తారు కాబట్టి ఆ అది ఆ నోట్స్ రూపంలో కూడా తీసుకుని మీ అందరికి కూడా అందించడానికి కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి అభినందనలు. సుధాకర్ రెడ్డి గారికి నమస్కారంతో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు మన క్లాస్ స్టార్ట్ చేస్తారు. సుధాకర్ రెడ్డి గారు మీరు స్టార్ట్ చేయండి క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి గారు మీ దగ్గర రీసౌండ్ వస్తుంది, ఇంకొక పక్కన ఏదైనా మైక్ స్పీకర్ గాని ఏదైనా ఆన్ చేసిన చూడండి ఒకసారి, ఒకసారి అది బాగా రీసౌండ్ ఇస్తుంది, లేదా ఏదైనా ఫోన్ ఏదైనా రీసౌండ్ వస్తుంది. మన కరోనా కారణంగా దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా లాక్డౌన్ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పాఠశాలను నిర్వహించడం ద్వారా ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో మన పార్టీ నాయకులను కార్యకర్తలను జైళ్ళలో వేసినప్పుడు జైళ్ళల్లో కూడా రాజకీయ పాఠశాలలు నిర్వహించారు. తమిళనాడులో ఉన్నటువంటి కడలూరు జైల్లో మన ఆంధ్ర కామ్రేడ్స్ అనేక మందిని పెడితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మొదటి రాజకీయ పాఠశాలలు అక్కడే జరిగింది. అట్లాగే దేశంలో ఇంకా చాలా చోట్ల కూడా ఈ రకమైనటువంటి పాఠశాలలు జైళ్ళలో కూడా జరిగినప్పుడు మనం స్వేచ్ఛగా ఈ పాఠశాలలు నిర్వహించుకోవడానికి ఇప్పుడు ఈ ఆధునికమైన సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఉపయోగించుకోవటం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ మన క్లాసు పార్టీ ప్రోగ్రాం మీద. పార్టీ ప్రోగ్రాం అంటే పార్టీ కార్యక్రమం. మనకు పార్టీ కార్యక్రమం మొట్టమొదటి నుంచి ఉంది. అయితే పార్టీ కార్యక్రమాన్ని మారుతున్న ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులను బట్టి ఆ కార్యక్రమాన్ని మార్చుకోవాలి. ఎందుకు ఆ రకంగా మార్చుకోవాలి అనేటువంటిది మన పార్టీ ప్రోగ్రాంలోనే వివరించబడింది. నేను దానికి తర్వాత వస్తాను. మొట్టమొదట అసలు ప్రపంచంలో ఎక్కడైనా సరే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం ఒకటి, ఒక మనిషిని మరో మనిషి, ఒక వర్గాన్ని మరొక వర్గం దోపిడీ చేస్తున్నటువంటి ప్రస్తుత వ్యవస్థను మనం తొలగించి దాని స్థానంలో ఆర్థిక రాజకీయ సామాజిక సమానతను కలిగినటువంటి, అలాగే జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుష సమానత కలిగినటువంటి సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందరి లక్ష్యం. ఆ రకమైనటువంటి లక్ష్యానికి మనం సోషలిజం అని పేరు పెట్టుకున్నాం. ఈ సోషలిజాన్ని సాధించడానికి గాను ప్రపంచంలో మొట్టమొదట మార్క్స్ ఎంగిల్స్ ఇంటర్నేషనల్ కమ్యూనిస్టు లీగ్ యొక్క ఆదేశం ప్రకారం
కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రకటించారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కూడా కొన్ని అంశాలు తర్వాత కాలంలో చాలా మార్పులకు గురి కావాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి డాక్యుమెంట్. ఆ హిస్టారికల్ డాక్యుమెంట్ను మార్చేటువంటి అధికారం మాకు కూడా లేదని మార్క్సే చెప్పాడు, తమకు కూడా లేదని. దాన్ని ఒక హిస్టారికల్ డాక్యుమెంట్గా మనం పెట్టుకుంటాం. మరి అదే రకమైనటువంటి పద్ధతుల్లో ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి పరిణామాలు, అక్టోబర్ మహావిప్లవం వచ్చింది, తూర్పు యూరోప్ దేశాల్లో సోషలిజాన్ని సాధించుకున్నారు, ఆసియా ఖండంలో చైనా, కొరియా, వియత్నాం, ఈ మధ్యకాలంలో మళ్ళీ కాంబోడియా, లావోస్ తదితర దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు, కొన్ని దేశాల్లో సోషలిస్ట్ పంథా వైపుకు సాగిపోతున్నారు, ఉత్తర అర్ధగోళంలో క్యూబాలో విప్లవం విజయవంతమైంది, కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ కూడా అధికారంలోకి వచ్చింది, ఇట్లాంటి అనేక పరిణామాలు ఆ తర్వాత జరిగినాయి. ఈ అన్ని దేశాల్లో కూడా కమ్యూనిస్టులు వేరు వేరే మేనిఫెస్టోలు తయారు చేసుకున్నారు. ఏం ప్రపంచమంతా శ్రామిక వర్గం ఒకటే కదా, అన్ని దేశాలకు ఒకటే మేనిఫెస్టో ఉండదా అంటే ఉండదు. ఆయా దేశాల చారిత్రక పరిస్థితులను బట్టి, ఆయా దేశాల వర్గాల పొందికను బట్టి, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు, జనాభాలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధ్యయనం చేసి ఆ దేశ పరిస్థితులకు మార్క్సిజాన్ని, లెనినిజాన్ని అన్వయం చేసి ఆ దేశాల కమ్యూనిస్టు పార్టీలు కమ్యూనిస్టు మేనిఫెస్టోను తమ దేశాల్లో వేసుకుంటారు, దాన్ని పార్టీ ప్రోగ్రామ్ అంటారు. చైనాలో పరిస్థితులు వేరు, మన దేశంలో పరిస్థితులు వేరు, రష్యాలో వేరు, మన దేశంలో వేరు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభిన్న కారణాల వల్ల ఉంటాయి, ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఉంటాయి. రష్యాలో విప్లవం నాటికి ఆ దేశంలో పెట్టుబడిదారి విధానం కొంతమేరకు వ్యాపించి ఉంది. పట్టణాలు ఒక బలమైన శ్రామిక వర్గం ఏర్పడింది. చైనాలో గ్రామీణ ప్రాంత ప్రజానీకమే అత్యధికంగా ఉన్నారు, పెట్టుబడిదారి వ్యవస్థ ఇంకా రాలేదు, ఫ్యూడల్ సమాజమే ఉంది. ఆ రకమైనటువంటి మార్పులు, తేడాలు విభిన్న దేశాల్లో ఉంటాయి. జనాభాలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. కొన్ని దేశాల్లో ఒకే మతం వారు ఉంటారు, ఒకే జాతి వారు ఉంటారు. యూరోప్లో అనేక దేశాలు అనేక జాతుల మిశ్రమంగా ఉంటుంది. చైనాలో హాన్ జాతి వారే మొత్తం దేశంలో ఉంటారు, 1% or 2% మైనారిటీలు ఉంటారు తప్ప. అలాగే మతానికి సంబంధించి చైనాలో మతం వేరు, మన లాంటి దేశాల్లో అనేక మతాలు ఉంటాయి. అక్కడ బౌద్ధము అలాంటి మతాలు ఉన్నాయి. మన దేశంలో ఉన్న కుల వ్యవస్థ ప్రపంచంలో మరి ఏ దేశంలో ఉండేది. దేశంలో ఆర్థిక పరిస్థితుల్లో పరిణామాలు ఏ రకంగా వచ్చినాయో వాటిని మనం అధ్యయనం చేసుకోవాలి. అందుకే కమ్యూనిస్టుల ముందు
మన దేశాన్ని మన దేశ ప్రజలను మన ప్రజల ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను కుల మత సమస్యలను వీటన్నింటిని గురించి కూడా అధ్యయనం చేయాలి. వీటిని అధ్యయనం చేయటం ద్వారా మార్క్సిస్ట్ అవగాహనతో వర్గాల పొందిక ఎలా ఉందో దాన్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేయాలి. ఈ వర్గాల పొందిక ఆర్థిక వ్యవస్థ తేడాలు వస్తాయి. స్వాతంత్రం నాటికి మన దేశంలో పారిశ్రామికీకరణ చాలా తక్కువ ఉంది. బలమైన ఫ్యూడలిజం, ఆ ఫ్యూడలిజం యొక్క ఉపరితల నిర్మాణంగా అనేక సంస్థానాలు సంస్థానాధీశులు బ్రిటిష్ ఇండియా కింద నలిగిపోతున్నటువంటి కోట్లాది మంది గ్రామీణ ప్రజలు భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది. ఆ రకమైనటువంటి పరిస్థితి నుండి స్వాతంత్రానంతరం చాలా రకమైన పరిణామాలు వచ్చాయి. ఈ పరిణామాలు గత 20-30 ఏళ్ల కాలంలో మళ్ళీ మార్పులు చెందినాయి. అందుకనే మనం మళ్ళీ 2015లో పాండిచ్చేరిలో జరిగినటువంటి పార్టీ మహాసభను పార్టీ కార్యక్రమాన్ని మరోసారి అప్డేట్ చేసుకొని అంటే ఈ నూతన పరిణామాలన్నింటినీ విశ్లేషించుకొని ఈ పార్టీ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. పార్టీ చీలిపోయిన తర్వాత 1964లో ఓ పార్టీ ప్రోగ్రాం వచ్చింది. మన ప్రోగ్రాం వేరు, సిపిఎం ప్రోగ్రాం వేరు. తర్వాత మళ్ళీ మనం 68లో కొన్ని మార్పులు తెచ్చుకున్నాం. 90ల్లో మళ్ళీ దీన్ని మార్చుకున్నాం. పార్టీ ప్రోగ్రామెటిక్ స్టేట్మెంట్, కార్యక్రమ ప్రకటన ఒకటి చేసుకున్నాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను బట్టి ఈ పార్టీ ప్రోగ్రాం ఇప్పుడు మనం రూపొందించుకున్నాం. అవసరమైనప్పుడు ఈ పార్టీ ప్రోగ్రాంలో కొన్ని మార్పులు చేర్పులు తర్వాత కాలంలో చేయటానికి ఒక పర్మనెంట్ కమిషన్, శాశ్వత కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. శాశ్వత కమిషన్ అంటే ఒకసారి నియమించిన సభ్యులే ఎప్పుడూ ఉండరు, కానీ పార్టీ మహాసభ ఈ శాశ్వత కమిషన్ను నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ కమిషన్ను కూడా ఎన్నుకుంటుంది. ప్రతిసారి వారు అవసరమైనప్పుడు దీన్ని గురించి చర్చించి ఆ శాశ్వత కమిషన్ నేషనల్ కౌన్సిల్కు కార్యవర్గానికి వీటిని రిపోర్ట్ చేస్తుంది. ఆ నేషనల్ కమిషన్ ఇచ్చినటువంటి, ప్రోగ్రామ్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులను నేషనల్ కౌన్సిల్ చర్చించి తర్వాత మళ్ళీ తర్వాత నెక్స్ట్ పార్టీ కాంగ్రెస్లో దీన్ని చర్చకు పెడతారు. అప్పుడు దీని అమెండ్మెంట్స్ అనేటువంటివి వస్తాయి. కమెంట్స్, మన పార్టీ ప్రోగ్రాంలో ఈ విభిన్న దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం వేరువేరుగా మేనిఫెస్టోలు పెట్టుకుంటామని చెప్పాను. ఈ స్టేట్మెంటు, ఈ ప్రోగ్రాం ఒక 2 రకాలైనటువంటి విభాగాలుగా ఉంటుంది. ముందు స్ట్రాటజీ టాక్టిక్స్ అంటారు, వ్యూహము ఎత్తుగడ. ఇది పార్టీ ప్రోగ్రాం ప్రధానంగా వ్యూహాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంది. ఎలాంటి వ్యూహంతో భారతదేశంలో మనం విప్లవాన్ని సాధించాలి, ఏ రకమైనటువంటి విప్లవం సాధించాలి, మన లక్ష్యం సోషలిజమే, కానీ సోషలిజానికి నేరుగా వెళ్ళగలుగుతామా, వెళ్ళలేకపోతే
దానికి మధ్యలో ఉన్నటువంటి స్టేజెస్ ఏమిటి, ఈ స్టేజెస్ అవసరం ఏమిటి, ఇందులో మన శత్రువులు ఎవరు, మనతో కలిసి వచ్చేటువంటి శక్తులేవి, మనతో కలిసి వచ్చేటువంటి ఇతర మిత్రులు ఎవరు, ఇది ఈ పార్టీ ప్రోగ్రాంలో చర్చించడానికి మనం ప్రయత్నం చేశాం. నేను చెప్పినట్టుగా పరిస్థితులు మారే కొద్దీ మన మేనిఫెస్టో కూడా మారుతుంది. ఏ దేశంలోనైనా సోషలిస్ట్ రెవల్యూషన్ అనేటువంటి దాన్ని నేరుగా ఒకే మార్గంలో వెళ్ళారు. ఎక్కడైతే పెట్టుబడిదారి వ్యవస్థ అత్యున్నత దశకు చేరుకుంటుందో ఆ దేశాల్లో సోషలిస్ట్ రెవల్యూషన్కు వెళ్ళిపోవచ్చు. అధికారంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గాన్ని తొలగించి శ్రామిక వర్గం నేరుగా అధికారంలోకి రావటాన్ని సోషలిస్ట్ రెవల్యూషన్గా చెప్పొచ్చు. ఆ రకమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉందా? ఇవాళ మన దేశంలో కూడా ఓ పెద్ద శ్రామిక వర్గం ఉంది, కోటాను కోట్ల మంది పారిశ్రామిక శ్రామికులు ఉన్నారు. అందులో ఆర్గనైజ్డ్ సంఘటిత కార్మిక వర్గం ఉంది, పెద్ద పెద్ద కార్ ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, గనులు, ఇలాంటి విభిన్న సంస్థల్లో పనిచేసేటువంటి పారిశ్రామిక వర్గం కంటే అసంఘటిత కార్మిక వర్గం ఎక్కువ. 93% మొత్తం కార్మిక వర్గంలో అసంఘటిత కార్మిక వర్గమే. కానీ మొత్తం భారతదేశంలో ఇవాళ ఇంకా విభిన్న రకాలైనటువంటి వర్గాల గురించి ఆలోచన చేస్తే చాలా పెద్ద తేడాలు ఉన్నాయి. వాటి దగ్గరికి మనం పోదాం. మనం మన పార్టీ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బేరీ చేసి మన లక్ష్యం సోషలిజం. ఆ సోషలిజానికి చేరడానికి గాను మనం ముందుగా డెమోక్రటిక్ రెవల్యూషన్, ప్రజాతంత్ర విప్లవాన్ని జయప్రదం చేయాలని. ఈ ప్రజాతంత్ర విప్లవం జయప్రదం చేసిన తర్వాత ట్రాన్సిషన్ టు సోషలిజం, సోషలిజానికి పరివర్తన చెందేటువంటి రెండో దశలో ద్వారా సోషలిజం చేరాలని చెప్పి మన పార్టీ ప్రోగ్రామ్ నిర్ణయం చేసింది. మన దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా విభిన్న దశలు ఉన్నాయని వారు కూడా అంగీకరిస్తున్నారు. అయితే ఏ శక్తులు ఎవరెవరిని కలుపుకపోవాలి, ఎవరు నాయకత్వం వహించాలి, ఇప్పుడున్నటువంటి గుర్జువా వర్గంలో ఎవరు మన శత్రువులు అనే అంశాల మీద తేడాలు ఉన్నాయి. అందువల్లనే వేరువేరు పార్టీలుగా మనం ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు అయినా వేరువేరు పార్టీలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మన డెమోక్రటిక్ రెవల్యూషన్ అనేటువంటి దాన్ని ఎప్పుడు ఎలా సాధించాలి అనేటువంటిది మనం చర్చించుకునేటువంటి అంశాలకు పోయే ముందు మన దేశం దీని చారిత్రక పరిస్థితులు వీటి గురించి కొద్దిగా వివరణ అవసరం. మొదటిది, భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన వలసవాదాన్ని బద్దలు కొట్టుకుని బయటపడింది. అనేక మహత్తరమైనటువంటి పోరాటాల ద్వారా ఇది సాధ్యమైంది. ఈ మహత్తరమైనటువంటి పోరాటాలలో భారత కమ్యూనిస్టు పార్టీ కూడా ఓ గర్వకారణమైనటువంటి పాత్ర నిర్వహించింది.
ఈ పోరాటంలో ఆనాడు కూడా కొంతమంది బుర్జువా వర్గంతో కలిసి ఈ పోరాటంలో పాల్గొనాలా వద్దా అనేటువంటి అంశం మీద కొన్ని అనుమానాలు కమ్యూనిస్టు పార్టీలో కూడా లేవనెత్తారు. జాతీయోద్యమం, దాంతోపాటు సోషలిజం రెండు సాధించాలని. కానీ ఆనాడు మన పార్టీ ఓ సరైన నిర్ణయం తీసుకుంది. మనం ప్రధాన శత్రువు భారత ప్రజలకు బ్రిటిష్ సామ్రాజ్యవాదం. ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం, వేరువేరుగా ఐక్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో ఈ పోరాటంలో పాల్గొంటున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి నిర్వహించాలని మనం నిర్ణయం చేసుకున్నాం. ఆ రకమైనటువంటి స్వాతంత్రోద్యమంలో నుంచి వాస్తవానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. 1925 డిసెంబర్ 26వ తేదీన మనం భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించాం. 1920లోనే తాష్కెంట్లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అయితే మన గడ్డ పైన మనం ప్రారంభించిన ఈ పార్టీ, ఈ కమ్యూనిస్టు ఆలోచనలు కలిగిన వారందరినీ, మార్క్సిజానికి అంకితమైన వారు, వారందరినీ ఐక్యం చేసి ఆ తర్వాత నిర్మాణ రూపం తీసుకుంది. కాబట్టి కాన్పూర్లో తగిన మహాసభనే ఫౌండేషన్ కాన్ఫరెన్స్గా మనం నిర్ణయం చేసుకున్నాం. అలాంటి మహాత్మా గాంధీ నాయకత్వం కింద జరుగుతున్న పోరాటానికి మన మద్దతు ప్రకటించాం. కమ్యూనిస్టుల మీద అనేక రకాలైన దాడులు జరిగింది. అవి మానసికంగా బలహీనపరిచేందుకు, శారీరకంగా అయినటువంటి దాడులు, రాజకీయమైన దాడులు అన్నీ జరిగాయి. కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసు, ఇలాంటి పెద్ద పెద్ద కేసులన్నీ పెట్టి సంవత్సరాల తరబడి మన పార్టీ నాయకులను ప్రారంభం నుంచే జైల్లో పెట్టారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలదేసి దేశానికి స్వాతంత్రం తేవాలని మన పార్టీ చెప్పింది. కాబట్టి అదే ఒక కుట్ర, రాజద్రోహ కుట్ర, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. ఇందులో కుట్రం లేదు, బాహటంగానే మన పార్టీ తన యొక్క లక్ష్యాన్ని వివరణ చేసింది. మనం ముందుగా నేను చెప్పినట్టుగా స్వాతంత్ర పోరాటంలో విభిన్న దశల్లో మనం భారత జాతీయ కాంగ్రెసు, ఇతర శక్తులు వీరందరినీ కూడా బలపరిచారు. అయితే కొంతకాలం తర్వాత మహాత్మా గాంధీ చౌరీ చౌరా ఘటన తర్వాత దేశవ్యాప్త సత్యాగ్రహాన్ని ఉపసంహరించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మహోద్ధృతంగా జరుగుతున్న పోరాటం మీద చల్లనీళ్లు తల్లినట్టే యువకుల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి వచ్చింది. ఒక ప్రత్యామ్నాయం గురించి వారు ఆలోచన చేస్తున్న సందర్భాల్లో అనేక మంది కమ్యూనిస్టు పార్టీ వైపుకు ఆకర్షింపబడ్డారు. కామ్రేడ్స్ ఆ రోజుల్లో విద్యావంతులైన వారు, మేధావులు, విభిన్న రంగాలలో చాలా గొప్ప ఖ్యాతి గడించినటువంటి వారు, అలాంటి వారందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. కవులు, రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, ఇలాంటి వారందరూ కమ్యూనిస్ట్ పార్టీ వైపుకి వచ్చారు. యువకులు వేల సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ వైపుకి వచ్చారు. అందుకే 1940ల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ
ఒక బలమైన రాజకీయ శక్తిగా దేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత రెండవ ప్రధాన రాజకీయ పార్టీగా రూపొందింది. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి వారిలో కమ్యూనిస్టు పార్టీ కూడా ముందుంది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనే పేరుతో చాలా మంది కమ్యూనిస్టులు దాంట్లో కూడా పనిచేసేవారు. మనమే కాదు, ఇంకా ఇతరులు కూడా ఉండేవారు. జయప్రకాష్ నారాయణ లాంటి వారు, ఇంకా ఇతరులు కూడా ఉండేవారు. కమ్యూనిస్టులు ఆ తర్వాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి సభ్యులుగా మారారు. ఈఎంఎస్ నంబూదిరిపాల్, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి వారు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వారు. కొంతమంది నేరుగా పార్టీ నాయకులు అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ 1940ల తర్వాత పార్టీ నాయకులు చొరవ తీసుకొని అనేక ప్రజా సంఘాలను కూడా నిర్మించారు. 1936లోనే ఈ దేశంలో విద్యార్థి ఫెడరేషన్ ఏర్పాటైంది. 1920లోనే అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆవిర్భవించింది. ఇవి కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలు కాదు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు చొరవతో కొన్ని సంఘాలు ఏర్పాటు చేశారు. కొన్ని సంఘాలలో అప్పటికే ఉన్న పెద్ద ప్రజా సంఘాల్లో వారు చేరి అందులో చురుకుగా పనిచేశారు. అప్పుడు అఫిలియేటెడ్ కాదు, ఇప్పుడు అనుబంధ సంఘాలు కాదు. కమ్యూనిస్టులు ఈ ప్రజా సంఘాల్లో పనిచేయటం వల్ల ఒక బలమైన విభిన్న సెక్షన్లకు సంబంధించిన ప్రజలను వామపక్ష రాజకీయాల వైపుకు, కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల వైపుకు తీసుకురావటం సాధ్యమైంది. అభ్యుదయ రచయితల సంఘం, ఇండియన్ పీపుల్స్ ఆర్ట్ థియేటర్స్ అంటే ప్రజానాట్య మండలి, అలాగే రైతు సంఘం, స్వాతంత్రానంతరం ఏర్పడినటువంటి వ్యవసాయ కార్మిక మహిళా సంఘాలు, ఇలా విభిన్న సెక్షన్లకు సంబంధించిన ప్రజలను ఈ ప్రజా సంఘాల ద్వారా సమీకరించడం, వారికి రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడం కమ్యూనిస్టులుగా ఈ సంఘాలలో పనిచేస్తున్నటువంటి నాయకుల కార్యకర్తల ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఆనాటి నుండి పనిచేస్తూ ఉన్నారు. కామ్రేడ్స్, స్వాతంత్రం వచ్చేటప్పటికి 1947 నాటికి అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చింది. మనం దేశంలో నడిపినటువంటి మహత్తర స్వాతంత్ర పోరాటాల్లో భాగస్వాములు. కమ్యూనిస్టుల మీద స్వాతంత్ర పోరాటంలో ఉన్న ఇతరులు కూడా అనేక రకాలైనటువంటి బురదలు కొట్టారు. మనం ఈ రకమైనటువంటి వాటన్నింటినీ ఎదుర్కొని ఈ పోరాటాలను సాగించాల్సి వచ్చింది. మన పోరాటంలో ఉద్యమాలు మనం విజయవంతంగా నిర్వహించగలిగాం. కొన్ని సందర్భాలలో మన పార్టీని దేశద్రోహులని, విద్రోహులని ఇట్లాంటి దుష్ప్రచారాలు కూడా సాగించారు. మన దేశంలో విభిన్న వర్గాల వారు పోరాటాలు చేశారు. భగత్ సింగ్ లాంటి వారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ తదితరాలు స్థాపించి పోరాటాలు చేశారు. భగత్ సింగ్తో ఆనాడు జైల్లో ఉండి తర్వాత విడుదలైనటువంటి అజయ్ ఘోష్ మొదలైనటువంటి వారందరూ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. అజయ్ ఘోష్ మన పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అలాగే టెర్రరిస్టులు
బెంగాల్లో ఇంకా అనేక చోట్ల పోరాటాలు చేశారు. భారత జాతీయ కాంగ్రెసు మహాత్మా గాంధీ నాయకత్వం కింద పద పోరాటాన్ని చేసింది. అది ప్రధాన పోరాట స్రవంతిగా మనం కూడా గుర్తిస్తున్నాం. ఈ రకమైనటువంటి ఉద్యమాలతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ పేరుతో ఆయన పోరాటం నిర్వహించారు. కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా ఈ పోరాటాలన్నీ యావన్మంది ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది. ఆ ప్రభావమే రాయల్ ఇండియన్ నేవీ 1946లో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బొంబాయిలో నావికా తిరుగుబాటు చేయగలిగింది. అది చాలా అన్యాయమైనటువంటి పద్ధతుల్లో రక్తపుటేరుల్లో ముంచి ఆ పోరాటాన్ని విధ్వంసం చేశారు. కానీ భారత సైన్యంలో కమ్యూనిస్టులకు ఉన్నటువంటి గౌరవం ఆర్ఐఎన్ తిరుగుబాటులో బహిర్గతమైంది. అక్కడ కమ్యూనిస్టులు లేరు, కానీ యూనియన్ జాక్ బ్రిటిష్ పతాకాన్ని తొలగించి యుద్ధ నౌకల మీద కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ముస్లిం లీగ్ జెండాలను సైనికులు నావికులు ఆవిష్కరించారు. తద్వారా ఈ దేశంలో కమ్యూనిస్టులు ఒక ప్రధాన రాజకీయ శక్తిని సైన్యం కూడా సగర్వంగా అంగీకరించి మా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించింది. ఆ రకమైనటువంటి నేపథ్యంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఫ్యూడల్ సంబంధాలు చాలా బలీయంగా ఉండేవి. ఇందులో కొన్ని సంస్థానాలు స్వతంత్రంగా స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తే వాటికి వ్యతిరేకంగా మన పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని, కేరళలో పొన్నప్పుర వైలార్ పోరాటాన్ని, ఆ రకమైనటువంటి ఇతర ప్రజాస్వామిక సాయుధ పోరాటాలను నడిపింది. కయ్యూరు పోరాటం ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటం. అవిభక్త బెంగాల్లో రైతులు వ్యవసాయ కూలీలను సమీకరించి తెబాగా పోరాటం జమీందారులకు భూస్వాములకు వ్యతిరేకంగా ఒక మహత్తరమైన పోరాటం నిర్వహించి 70 లక్షల మంది ప్రజలు ఆ పోరాటంలో పాల్గొన్నట్లు అంచనా. అందులో కూడా కమ్యూనిస్టులే ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించారు. ఈ సంస్థానాలను మట్టి కల్పించండి, కమ్యూనిస్టుల పాత్ర చాలా అద్వితీయమైంది. స్వాతంత్రానంతరం జరిగినటువంటి పరిణామాలు మన పార్టీ ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తూనే వచ్చింది. భూమి కోసం, భూ సంస్కరణల కోసం మనం చేసినటువంటి పోరాటాల వల్ల భూస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టక తప్పలేదు. భూ కేంద్రీకరణ బద్దలైంది, శ్రామిక ప్రజలందరికీ భూమి రాలేదు. అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో వారు ప్రకటించినటువంటి దాంట్లో 1/3 భాగము లేక 25% భూమి మాత్రం పేదలకు వచ్చింది. కానీ భూ కేంద్రీకరణ గతంలో లాగా 1,00,000 ఎకరాలు దేశముఖులు జమీందారులు వీళ్ళ చేతుల్లో లేకుండా స్వాతంత్రానంతరం కొన్ని పరిశ్రమలు అంతకుముందే ఉన్నవి ఇంకా విస్తరింపబడ్డాయి. రైల్వేలు లాంటి వాటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది, విమానయానాన్ని స్వాధీనం చేసుకుంది, అనేక ప్రాజెక్టులు కట్టబడ్డాయి. దేశంలో కొంత ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ ఆర్థిక అభివృద్ధిలో దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సామ్రాజ్యవాదానికి మధ్య ఘర్షణ వైరుధ్యం వచ్చింది. భారతదేశం స్వతంత్రంగా
ఎదగడానికి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి సామ్రాజ్యవాద దేశాలకు ఇష్టం లేదు. అందుకని వారి నిపుణతను ఇవ్వటానికి కానీ సాంకేతిక సహాయం చేయటానికి కానీ వారు అంగీకరించలేదు. సోవియట్ యూనియన్ సహాయంతో ఉక్కు పరిశ్రమ అలాగే పెట్రోలియం పరిశ్రమలు ఇలాంటి వాటిని నిర్మించుకోవటంలో ప్రభుత్వం ముందుకు పోయింది. ఓవైపు దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థను అంగీకరిస్తూనే మరోవైపు అనివార్యంగా ప్రభుత్వ రంగంలో పబ్లిక్ సెక్టార్ను డెవలప్ చేయాల్సి వచ్చింది. ఈ పబ్లిక్ సెక్టార్ ఇవాళ ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మన ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేయడానికి గతంలో ఉన్న కాంగ్రెస్ కంటే ఇంకా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. 1990 తర్వాత ప్రభుత్వ రంగ విధ్వంసీకరణ కార్యక్రమం గతం కంటే ఎక్కువ పెరిగింది. అంతర్జాతీయంగా సోవియట్ యూనియన్ సోషలిస్ట్ దేశాల కూటమి విచ్ఛిన్నం కావటంతో అలీన విదేశాంగ విధానము బలహీనమైంది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారి వ్యవస్థను ప్రభుత్వ రంగాన్ని దీన్ని నిర్మించుకోవడానికి భారత బూర్జువా వర్గం చేసినటువంటి ప్రయత్నంలో మార్పు వచ్చింది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చింది. ఈ నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో సహజంగానే అంతర్జాతీయ గుత్త పెట్టుబడిదారీ శక్తులు దేశంలో చాలా బలీయంగా లోపలికి చొచ్చుకొచ్చినాయి. గ్లోబలైజేషన్ పేరుతో దేశంలో మార్పులు వస్తున్నట్టు కనపడుతున్న దోపిడీ గతం కంటే చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఆర్థిక స్వావలంబన వెనక్కిపోయింది. జీడిపి గ్రోత్ రేటు ప్రధానమైంది. ఆ రకమైనటువంటి పరిణామాలలో కమ్యూనిస్టులుగా మనం వీటికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతులు చేయటానికి పోరాటాలు చేస్తూ వచ్చాం. మొట్టమొదట కమ్యూనిస్టులు తప్ప మిగిలినటువంటి వారెవరు గ్లోబలైజేషన్కు వ్యతిరేకంగా ముందుకు రాలేదు. తర్వాత శ్రామిక వర్గం, ఆ తర్వాత మధ్యతరగతి వర్గం, ఆ తర్వాత మేధావి వర్గం, వీరందరూ కూడా దీని యొక్క ప్రమాదాన్ని అర్థం చేసుకొని ఈ వర్గాలన్నీ కూడా ముందుకు రావటం జరిగింది. ఈ రకమైనటువంటి నేపథ్యంలో మన దేశంలో జరిగినటువంటి పరిణామాలు ఆర్థిక అభివృద్ధి వర్గాల బలాబలాల పొందికలో మార్పు తెచ్చింది. ఫ్యూడల్ సంబంధాలు బద్దలై పెట్టుబడిదారి విధానం వైపుకు సామాజిక పరివర్తన వేగవంతమైంది. ఈ సామాజిక పరివర్తనలో గ్రామీణ భూస్వామ్య వర్గము, పెట్టుబడిదారి వర్గం కొన్ని సందర్భాల్లో రాజీపడతాయి. భూ సంస్కరణ అమలు చేయడం ద్వారా పెట్టుబడిదారి వర్గం ఆనాటి భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా ఆ తర్వాత మళ్ళీ వాళ్లతో రాజీ పడ్డారు. తర్వాత వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకురావడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో కూడా పెట్టుబడిదారి తరహా వ్యవసాయాన్ని తీసుకొచ్చేందుకు కూడా వారు ప్రయత్నం చేశారు. కామెంట్స్. ఈ పరిణామాలు ఇవి జరుగుతూ ఉండగా మనం ఈనాటి లేటెస్ట్ పరిస్థితుల్లో భారతదేశంలో రాజ్యం గురించి ఒక అంచనాకు రావాలి. భారతదేశంలో
బూర్జువా వర్గం యొక్క అధికార యంత్రాంగమే ఈ రాజ్యం. ఈ బూర్జువా వర్గం విభిన్న రాజకీయ పార్టీలుగా కనపడవచ్చు. కొన్ని పార్టీల మధ్య, కొన్ని విధానాల మధ్య తేడాలు ఉండవచ్చు. కానీ బూర్జువా వర్గం యొక్క మౌలిక స్వభావంలో పెద్ద తేడాలు ఉండవు. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ను సంపూర్ణంగా నిర్మూలించి తద్వారా భారతదేశంలో కాంగ్రెస్ లేని భారత్ ను నిర్మిస్తామని బీజేపీ ప్రకటనలు కూడా చేసింది. చాలా తీవ్రమైనటువంటి ఘర్షణలు ఈ రెండు పార్టీల మధ్య వచ్చింది. ప్రధాన వైరుధ్యం ఈ రెండు పార్టీల మధ్య కనపడుతుంది. బీజేపీ మతోన్మాద పార్టీ, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. కానీ రెండు బూర్జువా వర్గ పార్టీలే. COVID-19 ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో ఇలాంటి రాష్ట్రాల్లో 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు మార్చి కార్మిక చట్టాలు 1,000 రోజుల పాటు వాటిని సస్పెన్షన్లో పెట్టి, ఇదే సమయంలో దీన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో, పంజాబ్లో కూడా 12 గంటల పనిదినానికి సానుకూలమైనటువంటివి నిర్ణయాలు వారు కూడా చేశారు. సరిగ్గా ఇదే పద్ధతిలో కాకపోవచ్చు, కొంత తేడాలు ఉండవచ్చు. కానీ కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేయటానికి ఈ దేశంలో ఉన్నటువంటి బూర్జువా వర్గ రాజకీయ పార్టీలు ఎలా పనిచేస్తాయనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక విషయాల మీద వామపక్షాలు పోరాటాలు చేస్తుంటే కొన్ని సందర్భాల్లో బీజేపీ కూడా పోరాటాలు చేసేది. రీటైల్ ట్రేడ్లో FDA వద్దని చెప్పి వామపక్షాలు పోరాటం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేసింది. బీజేపీ అధికారంలో రాగానే రీటైల్ ట్రేడ్లో FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాటిని అలౌ చేశారు. అలాగే వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన అనేక నిర్ణయాలు లేక ఆందోళనలు వాటన్నింటిని పక్కకు పెట్టి ఇవాళ అదే పద్ధతులను కొనసాగిస్తున్నారు. సామ్రాజ్యవాద దేశాలతో సంపూర్ణంగా పోతున్నారు. అలీన విదేశాంగ విధానాన్ని ప్రపంచంలో చాలా చోట్ల సోవియట్ యూనియన్ పతనానంతరం అది బలహీనమైనప్పటికీ దాన్ని పూర్తిగా వదులుకోలే. సామ్రాజ్యవాద వ్యతిరేకత అలీన విదేశాంగ విధానంలో ఒక భాగం. అయితే మన దేశంలో గత కొన్నేళ్లుగా సామ్రాజ్యవాదంతో లాలూచిపడి అలీన విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేసేటువంటి వైఖరి, దాన్ని పాతిపెట్టేటువంటి వైఖరికి గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభం చేసింది. దీన్ని చాలా దూరం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా, జాతీయంగా కొన్ని పరిణామాలు మనం గమనించుకోవాలి. 2008లో ప్రపంచ పెట్టుబడిదారి సంక్షోభం తీవ్రతరమైంది. మెల్ట్ డౌన్ పేరుతో అమెరికాలో ప్రారంభమైన ఈ సంక్షోభం మొత్తం యూరోప్ ఖండానికి, ఆ తర్వాత ఆసియాలో ఉన్నటువంటి జపాన్ లాంటి పెట్టుబడిదారి దేశాలకు వీటన్నింటికీ పాకింది. ఈ మెల్ట్ డౌన్ నేపథ్యంలో
పెట్టుబడిదారి సంక్షోభం చాలా బహిర్గతమైంది, చాలా తీవ్రంగా నష్టపోయారు. దాదాపు ఒక 10 ఏళ్ళు పట్టింది వారు దాంట్లోంచి బయటపడటానికి. కానీ ఈ సంక్షోభం పదే పదే వస్తూనే ఉంది. గత 20-30 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో చైనా ఒక బలమైనటువంటి దేశంగా, బలమైన శక్తిగా రూపొందింది. మార్కెట్ ఎకానమీ ద్వారా సోషలిజానికి చైనా, వియత్నాం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గానే ఉంది. దాని ఫలితాలు ఎట్లా వస్తాయో ముందు చూడాలి. మార్కెట్ ఎకానమీ లేకుండానే సోషలిజాన్ని చేరుకోవాలని క్యూబా ప్రయత్నం చేస్తుంది. విభిన్న దేశాల్లో విభిన్న రకాలైనటువంటి పరిణామాలు ఉన్నాయి. సామ్రాజ్యవాదం గతం కంటే సంక్షోభాలు వచ్చినటువంటి ప్రతిసారి మరింత దూకుడుగా యుద్ధోన్మాదంతో ప్రపంచంలో వారికి వచ్చిన సంక్షోభం యొక్క దుష్ఫలితాలను పేద దేశాల ప్రజల మీద భారం మోపడానికి ప్రయత్నం చేస్తుంది. వారి ఆయుధాలు అమ్మకం కావడానికి నిరంతరం ఘర్షణలు, వైరుధ్యాలు, వీటిని ముఖ్యంగా ఆసియా ఖండంలో వీటిని పదే పదే ఉపయోగిస్తున్నారు. ఇరాక్ మీద, లెబనాన్ మీద, ఇంకా ఇతర దేశాల మీద దాడులు చేశారు. సిరియా మీద చేశారు. పాలస్తీనా ఘర్షణను నిరంతరం రెచ్చగొడుతున్నారు. భారత పాకిస్తాన్ల మధ్య ఓవైపు ఘర్షణలు రెచ్చగొడుతూ రెండు దేశాలకు ఆయుధాలను అమెరికాయే సప్లై చేస్తాం. అలాగే ఇజ్రాయెల్ ఒక పెద్ద యుద్ధోన్మాద దేశంగా, యుద్ధ పరికరాలను తయారు చేసే దేశంగా తయారైంది. కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత గత 20-30 సంవత్సరాల్లో ఏకధ్రువ ప్రపంచంగా ఉన్నటువంటి అమెరికా నాయకత్వం మళ్ళీ షేక్ అయింది. చైనా కుప్పగూలిపోతుందని వారు అనుకున్నటువంటి అంచనాలు తప్పిపోవడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే దక్షిణ అమెరికాలో అనేక దేశాలు క్యూబా మార్గంలో ప్రజాతంత్ర విప్లవాలను జయప్రదం చేసుకుని ముందుకు పోతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఓవైపు వామపక్షం బలపడుతుంటే మరోవైపు పెట్టుబడిదారు సంక్షోభం కారణంగా నిరుద్యోగం పెరిగి, దారిద్ర్యం పెరిగి సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. పెట్టుబడిదారి వ్యవస్థ మళ్ళీ సంక్షోభంలో ఉంది. సంక్షోభం అంటే తమ దేశాల ప్రజల సమస్యలను పరిష్కారం చేయలేని స్థితిలో 7% నుంచి 12-15% దాకా నిరుద్యోగం పెరుగుతుంది, దారిద్ర్యం పెరుగుతుంది. ప్రపంచంలో ఉన్న సంపదలో 90%, 10% ధనిక వర్గం చేతిలోనే ఉందని అంతర్జాతీయ సంస్థలే చెబుతున్నాయి. ఈ వర్గం అంతా ఎక్కువ అమెరికాలో, యూరోప్ ఖండంలో ఉంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ లాంటి వారు భారతదేశం నుంచి కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఎప్పుడైతే సంపద కేంద్రీకృతం అవుతుందో అప్పుడు దారిద్ర్యం పెరుగుతుంది. సంపద ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లేనప్పుడు జరిగేటువంటి పరిణామాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఒకటి. ఈ అసంతృప్తిని ఆధారం చేసుకొని మళ్ళీ మితవాద వర్గాలు ప్రపంచంలో విభిన్న దేశాల్లో అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వారి ఓటు కొన్ని దేశాల్లో పెరుగుతుంది.
యూరోపియన్ యూనియన్ లో ఇవాళ మితవాదులు ఒక గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. భారతదేశంలో కూడా దేశ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం వైఫల్యం వల్ల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయి ఒక మతోన్మాద మితవాద కార్పొరేట్ అనుకూల బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సహజంగానే బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుండి వీరు ఫ్యాసిస్ట్ పద్ధతులను అవలంబిస్తారు. ముందు ఒక శత్రువును సృష్టిస్తారు. ఆ శత్రువుకు వ్యతిరేకంగా ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొడతారు. దీన్ని అంగీకరించని వారందరినీ శత్రువుకు అనుకూలరని నిందిస్తారు. వారు వచ్చినప్పటి నుండి పాకిస్తాన్ మీద తీవ్రమైన అంతకుముందే వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలను అవకాశంగా తీసుకొని ఘర్షణను అవకాశంగా తీసుకొని పాకిస్తాన్ అన్ని సమస్యలకు మూలమనేటువంటి పద్ధతుల్లో ఒక తీవ్రమైన ప్రచారం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ పాకిస్తాన్ అనుకూలరని ఒక అంతర్గత ప్రచారం చేశారు. అందరికీ న్యాయబద్ధమైనటువంటి హక్కులు ఉండాలని, మైనారిటీల హక్కుల రక్షణ కోసం నిలబడ్డ వామపక్షాలను, ప్రజాతంత్ర శక్తులను వీరందరూ ముస్లిం మైనారిటీలకు అనుకూలరని, పాకిస్తాన్కు అనుకూలరని, దేశద్రోహులని ఇలాంటి తీవ్రమైన దుష్ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలలో మనం గమనించాల్సింది కేవలం ఇది మతోన్మాదం మాత్రమే కాదు. 20 లక్షల రూపాయల కోవిడ్ ప్రాజెక్టులో ప్రజలకు ఇవ్వాల్సిన లేక సమస్య పరిష్కారానికి ఇవ్వాల్సిన పథకాల కంటే వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సంస్కరణలన్నీ శ్రామిక వర్గానికి వ్యతిరేకమైనవి. గ్రామీణ ప్రాంతంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్కు పర్మిషన్ ఇస్తున్నారు. ప్రభుత్వ రంగం వరుసపెట్టి దాన్ని పెట్టుబడుల ఉపశమనం తీసుకొస్తున్నారు. 2017-18 ప్రభుత్వం ఇచ్చిన అంచనాల ప్రకారమే మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగం లాభాలు వచ్చేటువంటి పరిశ్రమల్లో 175,000 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ లాభాలు ప్రభుత్వానికి విభిన్న రకాలైన పద్ధతుల్లో పన్నుల రూపేణ, అనేక రకాలైన ప్రభుత్వం యొక్క భాగంగా వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బుగా చెల్లిస్తూ వస్తున్నారు. ఒక బలమైనటువంటి శక్తిగా ఉంది. కొన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు నష్టానికి వచ్చింది. వాటన్నింటి నష్టం కలిపి 175,000 కోట్లలో 31,000 కోట్లు తీసేస్తే ప్రభుత్వ రంగం 140,000 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది. ఆ మేరకు ప్రజల మీద పన్నుల భారం తగ్గుతుంది. కానీ ప్రభుత్వ రంగాన్ని ఉపసంహరించడానికి వరుసపెట్టి భారత్ పెట్రోలియంను అమ్మేస్తున్నారు, బిఎస్ఎన్ఎల్ను బలహీనపరుస్తున్నారు. అలాగే మొన్న ఇచ్చినటువంటి ఈ పథకంలో అనేక రకాలైనటువంటి ఇతర రకాలైన పెట్టుబడిదారులకు క్రోనీ క్యాపిటలిజం, ఆశ్రిత పెట్టుబడిదారి పద్ధతుల్లో ఇచ్చేటువంటి పద్ధతుల్లో బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించడానికి నిర్ణయం చేస్తున్నారు. చిన్న మధ్యతరగతి పెట్టుబడిదారి వర్గం నిర్వచనాన్ని మార్చి మళ్ళీ పెద్ద పెట్టుబడిదారుల కోటీశ్వరులకే సహాయం చేస్తున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ప్రధానంగా ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఇవాళ శ్రామిక వర్గానికి
భారత బుర్జువా వర్గానికి మధ్య ప్రధాన వైరుధ్యం ఉంది. ఈ ప్రధాన వైరుధ్యంలో బుర్జువా వర్గానికి వ్యతిరేకంగా మరికొన్ని శక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ప్రధాన కార్పొరేట్ బుర్జువా వర్గం ప్రభుత్వం ఇవాళ బలపరుస్తున్నటువంటి వారు. ఈ వర్గాలు వల్ల చిన్నతరా పరిశ్రమలు మధ్యతరా పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. వారికి పెద్ద బుర్జువా వర్గానికి మధ్య వైరుధ్యం ఉంది. రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు, వీరందరూ కూడా మేధావులు. ఈనాడు ఈ బుర్జువా వర్గం చేస్తున్నటువంటి ఈ దాడులు దేశాన్ని, దేశ ప్రజలను దివాలా చేయిస్తున్నటువంటి తీరు, వీటి మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. ఈ వర్గాలు సహజంగానే ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాటిని మనము కలుపుగా రావటానికి అవకాశం. అయితే దేశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మధ్యతరగతి వర్గం ఉంది. ఈ మధ్యతరగతి వర్గం 32 కోట్ల నుంచి 40 కోట్ల పైచిల్కు ఉంటుందని అంచనా ఉంది. ఇందులో మళ్ళీ పై మధ్య తరగతి వర్గం, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటుంది. మన కార్మిక వర్గంలో బ్లూ కాలర్ అనేక మంది ఈ లోయర్ మిడిల్ క్లాస్లోనూ కూడా వస్తారు. ఈ వర్గాలు కూడా భారత దేశంలో ఈనాడు జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తి ఉన్నారు. అయితే వీరి ఈ వర్గం సంపూర్ణంగా శ్రామిక వర్గంతో డెమోక్రటిక్ రెవల్యూషన్కు అనుకూలంగా వస్తారని చెప్పలేము. రావటానికి అవకాశం ఉంది. ఇది ఒక పొటెన్షియల్ సెక్షన్. ఇవాళ భారత రాజకీయాలలో ఈ సెక్షన్ ఒక ప్రధానమైన పాత్ర వహిస్తుంది. చాలా కాలం క్రితం మార్క్స్ జర్మన్ మధ్యతరగతి వర్గాన్ని గురించి ఒక వ్యాఖ్యానం చేశాడు. అది ఇవాళ మన దేశ మధ్యతరగతి వర్గానికి కూడా ఉపయోగపడుతుంది. పైవాడిని చూస్తే గొణుగుడు, కింది వాడిని చూస్తే సణుగుడు అనేది మధ్యతరగతి వర్గానికి ఆయన ఇచ్చినటువంటి బిరుదు. అంటే పై వర్గాలు 100,000 కోట్లు, 100,000 కోట్లు సంపాదించుకుంటున్నాయి, మిగిలినటువంటి వర్గాలను ఇబ్బందిలోకి పెడుతున్నాయి, ధరలు పెంచుతున్నాయి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగట్లేదని, సౌకర్యాలు లేవని, వీటి మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆగ్రహం ఇవి ఉన్నాయి. అదే సమయంలో శ్రామిక వర్గం చేస్తున్నటువంటి పోరాటాలను చూసి కొన్ని సందర్భాల్లో వారు అసహనానికి గురవుతున్నారు. శ్రామిక వర్గం మరింత బలమైనటువంటి శక్తిగా రూపొందడం పట్ల భయాన్ని, అభద్రతా భావాన్ని కూడా పెంచుకుంటారు. అయితే ఈ వర్గంలో కొన్ని సెక్షన్లు తప్పనిసరిగా భారత బుర్జువా వర్గానికి ఇవాళ వ్యతిరేకంగా వస్తాయి. మేధావులు, యువకులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, వ్యవసాయ కార్మికులు, రైతుల్లో పెద్ద వర్గం, వీరందరినీ సమీకరించడం ద్వారా దేశంలో డెమోక్రటిక్ రెవల్యూషన్ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇది స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ విజయవంతం కావటానికి అవసరమైనటువంటి టాక్టికల్ లైన్ మనం వేసుకుంటాం. ఈ స్ట్రాటజీలో ఒక భాగం దేశంలో వామపక్ష ప్రజాతంత్ర ఐక్యతను, దానికి ఇరుసగా వామపక్ష ఐక్యతను నిర్మించుకోవటం కూడా ఒక కీలకమైనటువంటి అంశం. ఆ రకమైనటువంటి ఐక్యత నిర్మించుకోవటం అనేది మనం రాసుకున్నంత సులభం కాదు,
చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు. ఈ వర్గాల్లో కూడా మనకు కొన్ని వైరుధ్యాలు ఉంటాయి. అయితే ఈనాడు దేశంలో ఉన్నటువంటి విభిన్న వర్గాల బలాబలాల పొందికను బట్టి మనకు రావాల్సినటువంటి మద్దతు ఇవ్వగలిగినటువంటి ఈ శక్తులను మనం కలిపి పోరాటాలు చేయాలి. ఉదాహరణకు రీటైల్ ట్రేడ్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ట్రేడర్స్ పార్టీ కాదు, కానీ రీటైల్ ట్రేడ్లో ఫారిన్ డైరెక్ట్ మొనోపాలీ ద్వారా మాల్స్ వగైరా వచ్చి దేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది చిన్న చిన్న వ్యాపారస్తులు బజార్లో పడేటువంటి అవకాశం ఉందని మనం పోరాటం చేశాం. ఎఫ్డిఐకి వ్యతిరేకంగా మొదటి నినాదాన్ని వామపక్ష పార్టీలు ఇచ్చినాయి, దాన్ని ట్రేడర్స్ అందరూ బలపరిచారు. వారితో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బుర్జువా పార్టీలు కూడా దాన్ని బలపరచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఇంకా విభిన్న రకాలైనటువంటి సమస్యల మీద కమ్యూనిస్టు పార్టీలు విభిన్న ఇతర వర్గాలకు సంబంధించిన సమస్యలను కూడా తీసుకుని పోరాటాలను చేస్తుంది. ఆ రకమైనటువంటి పోరాటాల్లో నుంచి వామపక్ష ప్రజాతంత్ర ఐక్యతను మనం దేశవ్యాప్తంగా నిర్మించేందుకు ప్రయత్నం చేయాలి. అయితే ఎత్తుగడలో కొన్ని సందర్భాల్లో ప్రధాన రాజకీయ శత్రువుకు వ్యతిరేకంగా బూర్జువర్గంలో ఉన్నటువంటి ఇతర వర్గాలను కూడా కలుపుకొని ప్రధాన ప్రమాదాన్ని నివారించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాం. వామపక్ష ఐక్యత బలపడే కొద్దీ ఈ ప్రజాతంత్ర శక్తులు మనతో మరింత ఐక్యంగా ముందుకు వస్తాయి. అయితే ఎవరు నాయకత్వం వహించాలి ఈ ప్రజాతంత్ర విప్లవానికి? మన పార్టీ ప్రోగ్రామ్ చెబుతున్నది, మనము ఈ కలిసి వచ్చేటువంటి ఇతర శక్తులు సంయుక్త నాయకత్వం వహించాలి. కమ్యూనిస్టులు వారు ఎవరు నిర్వహించగలిగినటువంటి పాత్రను బట్టి ఈ నాయకత్వ పాత్ర నిర్ణయం అవుతుంది. ఈ నాయకత్వ పాత్ర ఇప్పుడు తక్షణం మనం నిర్ణయించాల్సిన పని లేదు. సిపిఐ సిపిఎంల మధ్య ఇదే ఒక చిన్న డిఫరెన్స్. వామపక్షాల్లో కమ్యూనిస్టు పార్టీలు వారు చెప్పేది పీపుల్స్ డెమోక్రసీ. పీపుల్స్ డెమోక్రసీ అంటే మనం చెప్పేటువంటి వర్గాలే దాదాపు వారు కూడా చెప్పినా, వీరితో కలుపుకు రావాలని చెప్పినా, వీరికి నాయకత్వం భారత శ్రామిక వర్గం, ఆ శ్రామిక వర్గాన్ని నడుపుతున్న సిపిఐఎం పార్టీ అని ప్రకటించారు. సిపిఐఎం పార్టీ అని ఒక్క పేరే వారు ప్రకటించారు. శ్రామిక వర్గం నాయకత్వం వహించాలనేదే జనరల్గా పీపుల్స్ డెమోక్రసీ. వారు ఇంకా ముందుకు పోయి ఆ పద్ధతిలో పెట్టారు. మన దేశంలో నక్సలైట్ గ్రూపులు ఉన్నాయి, వారు న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అని రకరకాలైనటువంటి పేర్లు పెట్టి వారు కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పోతున్నారు. అయితే ఇతర వర్గాలకు బూర్జో వర్గానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇతరేతర శక్తులను కలుపుక విషయంలో వారు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇవి ప్రధానమైనటువంటి వైరుధ్యాలు. అలా కాకుండా మనం ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లొసుగులున్నా బలహీనతలున్నా మనం కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతున్నా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ఈ దేశంలో డెమోక్రటిక్ రెవల్యూషన్కి పోవాలని నిర్ణయం చేశాం. లెనిన్ కూడా ఒక మాట అన్నాడు, ఏ దేశంలోనైనా విప్లవ పోరాటాలు ప్రారంభించేటప్పుడు సాయుధ పోరాటం చేయాలా వద్దా అనేది నిర్ణయం నువ్వుగా చేసేది నీ శత్రువు. వారు ఆయుధాలు తీసుకుంటే నువ్వు ఆయుధాలు తీసుకోవాలి. ఈనాడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
అనేక బలహీనతలతో ధనిక స్వామ్యంతో కూడినది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమైన స్టాండ్ మనం తీసుకున్నామంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయటం ఒకటి కాదు, పార్లమెంటరీ ఇతర పోరాటాలు, ప్రజా సంఘాల ద్వారా నడిపే పోరాటాలు, విభిన్న సమస్యల మీద నడిపేటువంటి ఉద్యమాలు, పోరాటాలు, వీటన్నింటినీ ఎక్స్ట్రా పార్లమెంటరీ స్ట్రగుల్, ఇవీటినే ప్రధానంగా నడపాలి. వీటి ద్వారానే ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగులు కొల్పాలి, పెంపొందించాలి. ఈ పోరాటాలు పెరిగే కొద్దీ ఇతర శక్తులు మనతో కలిసి వచ్చేందుకు, ఈ పోరాటాల్లో పాల్గొనేందుకు, వారి సమస్యలు వచ్చినప్పుడు మన మద్దతు తీసుకునేందుకు సహకరించి వస్తారు. వీటిని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చూడాలి. కమన్స్ మన పార్టీ ప్రోగ్రాంలో, భారతదేశంలో రాజకీయ పార్టీల గురించి కూడా విశ్లేషణ చేసి, మన దేశంలో ఒక ఇతర ప్రాంతాల్లో లేనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి, మతపరమైన సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇది చాలా సున్నితమైనటువంటి సమస్య. ఈ మతపరమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి గాను మనం మైనారిటీలు, అన్ని రకాలైనటువంటి ఇతర మతాలు అవలంబించేటువంటి వారు, వారికి కూడా న్యాయమైన హక్కులు ఇతరులతో పాటు ఉండాలి, మెజారిటీ మతంతో పాటు ఈ హక్కులు ఉండాలనేటువంటి స్టాండ్ తీసుకుంటారు, దాని మీద పోరాటాలు నడుపుతారు. అలాగే కుల సమస్య ఒక బాధాకరమైన వాస్తవిక. ఈ కుల సమస్యకు సంబంధించి రెండు రకాలు ఉన్నాయి. కుల సమస్య చాలా కాలం నుంచి అనేక రకాలైనటువంటి పోరాటాలు జరిగినాయి. సాంఘిక సంస్కర్తన, సంఘ సంస్కర్తన, ఈ కులాలను రూపమాపడానికి ప్రయత్నాలు చేశారు. అవి సక్సెస్ కాలేదు. అయితే గతం కంటే ఇవాళ కులాంతర వివాహాలు పెరుగుతాయి. సమాజం మారే కొద్దీ, వ్యవస్థలో మార్పులు వచ్చే కొద్దీ, ఈ కులాంతర వివాహాలు పెరిగే కొద్దీ కులాలు బలహీనపడతాయి. కులాలు బలహీనపడే కొద్దీ ఆ కులాలను మరింత శక్తివంతంగా నిలబెట్టుకునేందుకు కుల పెద్దలు, కులశక్తులు ప్రయత్నం చేస్తాయి. ఈ ఘర్షణ ఇంకా చాలా జరుగుతుంది. కుల నిర్మూలన అనేటువంటి దానివైపు బదులు కులాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకొని కొన్ని కులాల్లో ఉన్నటువంటి బూర్జువా వర్గ శక్తులు, లేకపోతే ఇతర శక్తులు వాటిని సమీకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా వామపక్ష రాజకీయాలను బలహీనపరిచేటువంటి ప్రయత్నాలు అవుతాయి. కానీ అందులో కొన్ని రకాలైనటువంటి సమస్యలు, దళితులు, అత్యంత వెనకబడినటువంటి వర్గాల వారు జరిపేటువంటి న్యాయబద్ధమైనటువంటి పోరాటాల పట్ల కమ్యూనిస్టులు సానుకూలంగా వ్యవహరించాలి. అయితే కుల సంఘాలు, వాటి ఎగ్జిస్టెన్స్, కుల సంఘాల ద్వారా సామాజిక పరివర్తన అనే దాన్ని మన పార్టీ అంగీకరించదు. వర్గ పోరాటం ద్వారానే దీన్ని సాగించాలి. కులాలు వర్గాలు ఒకటే కాదు, సారూప్యం ఉంది. అత్యధికంగా దళితులు, గిరిజనులు, అత్యంత బలహీనులైనటువంటి వెనుకబడిన వర్గాల ప్రజలు, వీరే శ్రామికులుగా, పీడితులుగా, దోపిడీ చేయబడుతున్నటువంటి వారిగా ఉన్నారు. వారిని సమీకరించడానికి యావచ్చక్తితో మన ప్రయత్నాన్ని సాగిస్తూ ఉండాలి. ఇవి ఇతర దేశాల కంటే మన దేశంలో ఉన్నటువంటి సమస్యలు తీవ్రమైనవి కాబట్టి మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కానీ మనం గమనిస్తే ఒక్కోసారి మన ట్రేడ్ యూనియన్ ఉద్యోగ సంఘాలలో, మేధావుల్లో కూడా
అనేక రకాలైనటువంటి కుల సంఘాలు వచ్చి శ్రామిక వర్గ ట్రేడ్ యూనియన్లను బలహీనపరిచేటువంటి పరిస్థితి కూడా కొన్నిసార్లు పొందుకుంటాయి. గత కొద్ది సంవత్సరాల కాలంగా ధరల సమస్య వచ్చినప్పుడు, ప్రజాస్వామ్య హక్కుల సమస్య వచ్చినప్పుడు, మన కార్మికులు నడిపిన సార్వత్రిక సమ్మెల సందర్భంగా వీటన్నింటికి అతీతంగా 15-20 కోట్ల మంది కార్మికులు జనరల్ స్ట్రైక్లో పాల్గొంటున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఈ కార్మికులే కాదు, శ్రామిక ప్రజలు, ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడినప్పుడు, తప్పులు చేసినప్పుడు దేశవ్యాపితంగా మాట్లాడుకుంటున్నట్లు ఎన్నికల్లో ఆ ప్రభుత్వాలను తొలగించేటువంటి వైఖరిని తీసుకుంటారు. అందులోనూ శ్రామిక వర్గం ఓ పెద్ద పాత్ర వహిస్తుంది. కాబట్టి శ్రామిక వర్గంలో వచ్చే ఈ చీలికలు, ఇబ్బందులు వీటిని అర్థం చేసుకుంటూనే అదే సమయంలో వర్గ సమస్యల మీద పోరాటాలు అనేటువంటి రాజకీయ చైతన్యాన్ని మనం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వాస్తవానికి మన పార్టీ ప్రోగ్రాంలో చాలా అంశాలు ఉన్నాయి, కానీ మనకున్నటువంటి సమయం దిస్తే ఇప్పటికే నేను దాదాపు 17 నిమిషాలు అదనంగా తీసుకున్నాను. నేను దీంతో ముగిస్తాను. విజ్ఞప్తి ఒకటి ఏమిటంటే, మన పార్టీ ప్రోగ్రాము తెలుగులో అనువదించబడింది. ఈ అనువాదం సరళంగా ఉంది, దీన్ని చదవండి. ఒక్కసారి కాదు, ముఖ్యంగా పార్టీ నాయకులు 2-3 సార్లు చదవాలి. పార్టీ ప్రోగ్రాం లేకుండా తెలియకుండా వర్గశక్తుల గురించి మనం ఏ రకమైనటువంటి వైఖరి తీసుకోవాలనే అంశాల గురించి మార్క్సిస్ట్ దృక్పథంతో భారత రాజకీయ సామాజిక పరిస్థితులకు అన్వయం చేయటం గురించి ఈ పార్టీ ప్రోగ్రాం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తద్వారానే మనం మన మిగిలినటువంటి ఇతర కామ్రేడ్స్ కూడా దీన్ని బోధించగలుగుతాం, వివరించగలుగుతాం, వారి చైతన్యాన్ని పెంపొందించగలుగుతాం. థ్యాంక్ యూ. హలో, హలో, సింగరెడ్డి గారు, సుధాకర్ గారు, హలో, చడంగరెడ్డి గారు, వాళ్ళు మాట్లాడు ప్రశ్నలు అడుగుకోనండి. అట్లా కాదు, ఒకటి మన కొల్లి నాగేశ్వరరావు గారు చనిపోయారట కదా, మన మీరు చెప్తారేమని ఇంతకుముందే ఒక న్యూస్ వచ్చింది మనకి, సంతాపం తీర్మానం మీరు ఏమన్నా చెప్తారని. ఒక నిమిషం ముందు మీరు మాట్లాడిన తర్వాత మిగతా ప్రశ్నలన్నీ అడుగుదాం. ఇప్పుడే డాక్టర్ సుధాకర్ గారు సమాచారం అందిస్తా ఉన్నారు. మన సీనియర్ రైతు సంఘ నాయకులు, పార్టీ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగ సమస్యలపైన అనేక ఉద్యమాలు నిర్వహించిన నాయకుడు. అంతేకాకుండా గోదావరి జలాలని ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు అందించాలని శివరామ కృష్ణయ్య గారు చేసినటువంటి ప్రతిపాదనని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు, పదయాత్రలు చేశారు. అలాగే రైతుల గిట్టుబాటు ధరల మీద, రైతులకు రుణాల మీద, సాగునీటి మీద అనేకమైనటువంటి పద్ధతులు అలుపెరగని పోరాటం చేసిన ఒక మంచి ఉత్తమ నాయకుడు, నిక్కచ్చిగా తనకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి మంచి నాయకుడు, రైతు సంఘ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, పార్టీలో అనేక ఉదాలు నిర్వహించారు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. కొల్లి నాగేశ్వరరావు గారు మరి ఆ రోజుల్లో యువకత్వంలో విద్యాదర్శ నుంచి వెళ్ళి ఈ ఏఎస్ఎఫ్ లో చేరి అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మరి జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా అనేక సేవలు అందించారు. వారికి మన తెలంగాణ రాష్ట్ర పార్టీ వైపు నుంచి ఉదయపూరేటువంటి మరి నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారికి, వారి కుటుంబానికి కూడా సంతాపాన్ని తెలియపరుస్తున్నాం, అనుభూతిని తెలియపరుస్తున్నాం. కామ్రేడ్స్ ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే చేతులు రైజ్ చేయండి. మన హ్యాండ్ రైజ్ నేను చెప్పాను కదా, హ్యాండ్ రైజ్ చేయండి.
ముందు రాజారెడ్డి గారు మాట్లాడదాం. రాజారెడ్డి గారు మాట్లాడు. ఒకసారి రాజారెడ్డి గారు వాయిస్ వస్తుందా? కనెక్షన్ లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం, రామాంజనేయులు గారు మాట్లాడండి. నేను రాజారెడ్డి తర్వాత సార్. రామాంజనేయులు రామాంజనేయులు మాట్లాడండి. రామాంజనేయులు గారు మాట్లాడండి. మీరు వినపట్టలేదు. కాంతయ్య గారు నిమిషం. హలో, వాయిస్ ఏమైంది? మాట్లాడచ్చు. హలో సార్. సార్ నమస్కారం. మాట్లాడండి మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. క్లాస్ మంచిగా ఉంది సార్. నేను విద్యార్థి సంఘం నుంచి వింటున్నా మీ క్లాసులు. భారతదేశ కుల రాజకీయాలకు అనుగుణంగా మన ప్రణాళికను భారతదేశంలో ఎట్లా అనువింప చేసుకోవాలి? కుల రాజకీయాలకు అనుగుణంగా మనం నడవలేము. కుల రాజకీయాలు అనేవి సహజంగా వర్గ సంబంధాలను విడదీసేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ కులాలకు సంబంధించినటువంటి ఉద్యమాలలో కొన్ని అస్తిత్వ ఉద్యమాలు ఉంటాయి. అట్టడుగునబడిన, నిర్లక్ష్యం చేయబడిన, ఏ రకమైనటువంటి ఆర్థిక రాజకీయ సహాయం లభించినటువంటి కులాలు కొన్ని తమ అస్తిత్వం కోసం, తమకు న్యాయబద్ధమైనటువంటి వాటా కోసం, అది రాజకీయాల్లో ఆర్థికంగా వీటన్నింటిలో పోరాటాలు చేస్తాయి. ఆ రకమైనటువంటి పోరాటాలకు మనం వ్యతిరేకం కాదు, కానీ అదే ప్రధానమైనది కాదు. అవి మొత్తం సమాజాన్ని మార్చాలి. సమాజాన్ని మార్చాలని చెప్పినంటే వర్గ పోరాటం ద్వారానే దోపిడీ చేయబడుతున్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా, వ్యవస్థకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలనేటువంటి చైతన్యం పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. దళిత సంఘాలు ఉన్నాయి, అన్టచబిలిటీకి వ్యతిరేకంగా, అత్యాచారాలకు వ్యతిరేకంగా వారు చేసేటువంటి పోరాటాలు న్యాయమైనవి, కానీ దాంతోపాటు వర్గ పోరాటాలు కూడా చేయాలి. అది ప్రధానంగా మనం మన వెనకాల ఉన్నటువంటి పేద ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం. చెప్పండి రాజారెడ్డి గారు మాట్లాడండి. సురవరం గారికి నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు సిపిఎం వాళ్ళు కార్యక్రమంలో గుత్త పెట్టుబడుల నాయకత్వం ఉన్న బూర్జువా భూస్వాముల ప్రభుత్వం అధికారంలో ఉంది అని చెప్తూనే కార్మిక వర్గంలో నాయకత్వం వహిస్తున్న కార్మిక కర్ష ఐక్యతతో విప్లవం సాధించవచ్చు అని వాళ్ళు అన్నారు. మరి మన బూర్జువా భూస్వాముల అధికారంలో ఉన్న ప్రభుత్వం గురించి అంచనా, భూస్వాముల అధికారంలో ఉండాలనుకుంటున్నాం అనేది ఒక సమస్య. మన కార్యక్రమంలో కూడా కార్మిక వర్గ ప్రధాన పాత్ర పోరాటానికి, నాయకత్వానికి ప్రధాన పాత్ర వహిస్తుంది అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎవరు నాయకత్వం వహించడం లేదన్నారు మీరు. మనం నాయకత్వం వహిస్తున్నాం మన కార్మిక వర్గ పోరాటాల్లో, మన పార్టీ నడిపే పోరాటాలు, కానీ డెమోక్రటిక్ రెవల్యూషన్ కోసం చేసేటువంటి పోరాటంలో ఇతర వర్గాలను మనం తీసుకొని రావాలి. ఆ ఇతర వర్గాలు కూడా ఒక బలమైనటువంటి శక్తి దేశం. సిపిఎం వారి యొక్క నిర్వచనంతో ఇవాళ ఇంకా భూస్వామ్య వర్గం, కార్పొరేటు వర్గం రెండు కలిపి అధికారంలో ఉందనేటువంటి దాన్ని మనం అంగీకరించట్లేదు.
భూస్వామ్య వర్గంతో బూర్జువా వర్గాన్ని రాజీపడింది. వారు కూడా రంగంలో ఉన్నారు, ఇవాళ రాజకీయ నాయకత్వంలో వీటన్నింటిలో ఉన్నారు. కానీ ఇవాళ ప్రధానంగా ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని, వీటన్నింటినీ నడుపుతున్నటువంటి ప్రధానమైనటువంటి శక్తిగా కార్పొరేట్ బూర్జువా వర్గమే ఉంది. ఇది మనకు వారికి ఈ అంశంలో కూడా డబ్బు అభిప్రాయం. ఆ వర్గానికి వ్యతిరేకంగా ఉన్నది కార్మిక వర్గమే కదా. మన కార్మిక వర్గ నాయకత్వం అనేది మనం స్పష్టంగా చెప్పుకుంటే తప్పేంటి? ఆ వర్గానికి వ్యతిరేకంగా నాయకత్వం మనం ఒక్కరమే తీసుకునేట్లయితే కార్మిక పార్టీ ప్రోగ్రామ్ మన కార్యకర్తలు సన్నద్ధం చేయడానికి నాయకత్వం శ్రామిక వర్గం తీసుకోవాలనే మాట చాలా ఉత్సాహకరంగా కనపడుతుంది. కానీ శ్రామిక వర్గానికి ఆ శక్తి ఉందా? శ్రామిక వర్గమే నాయకత్వం నుంచి ఈ దేశంలో డెమోక్రటిక్ రెవల్యూషన్ నడపగలిగినటువంటి పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి లేదు. దేశంలో విభిన్న వర్గాల బలాబలాలు చూసినప్పుడు బూర్జువా వర్గం కొన్ని సందర్భాలలో తమతో ఉన్నటువంటి చిన్న వైరుధ్యాలను ఇతర చిన్న వ్యాపార వర్గాలు వారితో రాజీ పడుకొని చేయడానికి వారందరూ ఒక వర్గంగా ఉండడానికి వారు ప్రయత్నం చేస్తారు. మనం ఈ వైరుధ్యాలను ఇంకా తీవ్రమైనటువంటి దశకు వచ్చేటప్పటికీ వారిలో వారికి ఉన్న వైరుధ్యాలను ఉపయోగించుకొని ఆ వర్గాలను మన వైపుకు లాగి మనము వారు కలిసి డెమోక్రటిక్ రెవల్యూషన్ పోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రైతులు, వ్యవసాయ కూలీలు, మేధావులు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ఈ వర్గాలన్నింటినీ సమీకరించాలి. వీరందరూ ఇవాళ శ్రామిక వర్గ నాయకత్వాన్ని అంగీకరించేటువంటి అంత శక్తివంతమైన కార్మిక వర్గం లేదు. ఇంకా సమయం పడుతుంది, ఇంకా టైం పట్టవచ్చు. 1947 నాటికి ఇవాళకి పరిస్థితులు మారినాయి. ఆనాడు మనం నేషనల్ డెమోక్రటిక్ రెవల్యూషన్ అన్నాం. ఆనాడు బూర్జువా వర్గంలో జాతీయ బూర్జువా వర్గం కలుపుకొని తీసుకోవాలనుకున్నాం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. శ్రామిక వర్గం మరింత బలోపేతమైంది, మధ్యతరగతి వర్గం పెరిగింది. కానీ కార్పొరేట్ బూర్జువా వర్గం అత్యంత శక్తివంతమై రాజ్యాన్ని, రాజ్యాంగ యంత్రాంగాన్ని వీటన్నింటినీ నడుపుతారు. దీన్ని దెబ్బకొట్టాలని చెప్పానంటే సాధ్యమైనన్ని ఇతర శక్తులను కలుపుకోవాలి. ఆ ఇతర శక్తులు మరింత బలమైనటువంటి నాయకత్వ పాత్రలో మనతో సమాన భాగస్వామ్యం అవ్వటానికి సంకోచించాల్సిన అవసరం లేదు. శ్రామిక వర్గమే శక్తివంతమైనది అయినప్పుడు శ్రామిక వర్గ నాయకత్వం తీసుకోవచ్చు. సృజన గారు మాట్లాడండి. నమస్తే అండి. సుజనా రెడ్డి గారు నమస్తే. సుజనని మాట్లాడుతున్నా. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో పార్టీని ముందుకు తీసుకుపోవాలంటే మనం చేయవలసినటువంటి ప్రయత్నాలు ఏంటి? ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో, గ్రామీణ ప్రాంతంలో పట్టణాలలో కూడా. ఇప్పుడు COVID-19 అనేది వచ్చింది కదా, కరోనా అన్న ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజల్లో సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్ని మనం దగ్గరకు తీసుకోవాలన్నా ఒక రకమైనటువంటి కరోనా అనేది ఒకటి ప్రతి మనుషుల్లో ఇమిడిపోయి ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, వాళ్ళు మన దగ్గరికి వెళ్ళాలన్నా ఒక రకమైనటువంటి భయాందోళనలో ఉన్నాం. దీన్ని మనం ఏ పద్ధతిలో టేకప్ చేసి మన పార్టీని పటిష్టం చేయటానికి ఏ పద్ధతి మనం టేకప్ చేసుకోవాలి అన్నది నా ప్రశ్న. సుధాకర్ రెడ్డి గారు కనెక్షన్ కట్ అయినట్టు. సుధాకర్ రెడ్డి గారు ఒకసారి సుధాకర్ రెడ్డి గారు కనెక్షన్ కట్ అయినట్టుందండి. ఒకసారి వెయిట్ చేయండి, వచ్చేస్తాను.
గణేష్ హలో ఒక్కసారి అన్న లైన్ రావట్లేదు ఆయనది మైక్ ఆన్ కావట్లేదు సుధాకర్ రెడ్డి గారు లేదు సుధాకర్ రెడ్డి గారిది మైక్ ఆన్ కావటం లేదు జస్ట్ చెక్ చేస్తున్నా అన్న సుధాకర్ రెడ్డి గారు మైక్ ఆన్ కావట్లేదు చూస్తున్నాను హలో చెప్పే చేస్తున్నా చేస్తున్నా కపిల్ గారు ఫోన్ కలవట్లేదు హలో సుధాకర్ గారిది వాయిస్ పోయింది అన్మ్యూట్ చేసి ఉంది ఇక్కడ అన్మ్యూట్ చేసి అందరూ హలో కనపడుతున్నా అందరి హుసేన్ హుసేన్ అరే హుసేన్ సిలిండర్ కావాలి గ్యాస్ అయిపోయింది కాదు ఇప్పుడు అర్జెంట్ ఇంట్లో అయిపోయింది అకస్మాత్తుగా అయిపోయింది ఇంట్లో లేదా నాకు ఇదే ఇంపార్టెంట్ క్లాస్ అది అందరు సైలెంట్ ఉన్నాడు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాట్లాడండి సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడండి అన్మ్యూట్ రెస్పాండ్ అయితే టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చింది అన్మ్యూటే ఉన్నాయి కానీ సౌండ్ వస్తుంది అందరు సమస్య వాళ్ళ దైనందిక రాజకీయ ఈ సమస్య మీద నా పార్టీ మాట్లాడద్దండి ఎవరు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఇబ్బందులు పడుతున్నా బాధలు పడుతున్నా విభిన్న వర్గాల ప్రశ్న మీద పోరాటాలు ఇవాళ ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేస్తున్నారు లైట్
రైతులకు రైతు బంధు కార్యక్రమం అని చెప్పారు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు చూస్తే మూడకాల పెద్ద ఎత్తున ఈ పోరాటాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. పోరాటాలు దానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు చాలా వాటిని అమలు దాదాపు 20 లక్షల మంది రైతులకు రైతు బంధు చాలా భూమి 90% రైతులకు ఈ సమస్యల మీద ఉద్యమాలు నిర్వహించాలి. సమస్య పట్టి తీసుకోగలిగినటువంటి సమస్య వలస కార్మికుల సమస్య మన పార్టీ ప్రధానంగా పట్టించుకుని దాని మీదే ఓ ప్రధానమైనటువంటి పోరాటాన్ని గత కొద్ది రోజులుగా నిర్వహిస్తుంది. ఇలాంటి పోరాటాలు గ్రామీణ ప్రాంతంలో భూమి కోసం, పాల కోసం, రేషన్ కార్డుల కోసం, గ్రామంలో స్కూళ్ళు ఆసుపత్రుల కోసం, రోడ్డు కోసం అన్నింటికి పోరాటాలు. వాస్తవానికి ఇవాళ అన్నింటినీ మేమే చేస్తున్నామని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వారు చెప్తూనే ఉంటారు. వీటిని వాస్తవానికి ఎక్స్పోజ్ చేసి ఎవరెవరికి ఈ రకమైనటువంటి హక్కుల ద్వారా, ఈ రకమైనటువంటి వాగ్దానాల ద్వారా అమలు కాలేదు, వాటిపైన ఉద్యమాలు నిర్వహించాలి. దీంతో పాటు మన జనరల్ సమస్యలు ఉన్నాయి, చాలా కీలకమైనటువంటి సమస్యలు, వర్గ సమస్యలు, వాటి మీద పోరాటాలు మనం ట్రేడ్ యూనియన్లతో పాటు నిర్వహించాలి. రైతాంగానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు. ప్రభుత్వం ఆదాయాలు రెట్టింపు చేస్తానంటుంది, కానీ ఖర్చులు మాత్రం 3x, 4x పెరిగి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రైతులకు నాణ్యమైన విత్తనాల కొరకు, ఎరువుల కొరకు, విద్యుత్ శక్తి కొరకు, గిట్టుబాటు ధర కొరకు, మార్కెట్ కొరకు, వీటన్నింటి మీద పోరాటాలు చేయడానికి రైతు సంఘాలకు, కమ్యూనిస్టులకు వీటిలో కొన్ని జాయింట్గా నడపగలిగినవి ఉన్నాయి, కొన్ని మనమే నిర్వహించగలిగినవి ఉన్నాయి. ప్రాజెక్టుల కోసం చేసే పోరాటం ఇవాళ చాలా పెద్ద పోరాటం. వీటిని, ఈ నీటి పోరాటాన్ని రాష్ట్రాల మధ్య పోరాటంగా, జిల్లాల మధ్య తగువగా మార్చడానికి అధికార పార్టీలు ప్రయత్నం చేస్తాయి. దానికి వ్యతిరేకంగా మనం ప్రజలను సమీకరించి అందరికీ న్యాయబద్ధమైనటువంటి రీతిలో నీటి పంపిణీ జరిగేటట్లు దాని మీద పోరాటాన్ని నిర్వహించాలి. ఈ అంశాల్లో తాత్కాలికంగా ఆయా జిల్లా లేక ప్రాంతీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఏది న్యాయమైంది అనేటువంటి అంశం మీద చర్చలు చేయటం ద్వారా మన పార్టీ తగినటువంటి పద్ధతిలో ఈ ఉద్యమాలు నిర్వహించాలి. టెక్నికల్ ప్రాబ్లం కేవీఆర్ గారు వినపడుతుందా? ప్రసాద్ గారు మాట్లాడండి. మీరు పనాస ప్రసాద్ గారు. హలో ప్రసాద్ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి. సార్, ఇప్పుడు కార్యక్రమానికి సంబంధించి దీన్ని ఎప్పటికీ ఉండే పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేసుకోవచ్చు అని చెప్పని మీరు మొదట్లో చెప్పారు సార్. అవునండి. అంటే మార్పులకు సంబంధించి, అంటే ఇప్పుడున్న వాటిల్లో రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు రావచ్చు అని చెప్పని మనం ఏమైనా ముందు అంచనా వేసేందుకు అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అంటే మనకు వర్గశక్తుల్లో
తేడాలు వస్తాయో దాన్ని బట్టి మార్పులు చేసుకోవాలి. ప్రధానమైనటువంటి అంశాలు ఇవే అవుతాయి. ఉదాహరణకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన నాడు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక జాతీయ బూర్జువా వర్గము అలాగే భూస్వామ్య ఇతర పెట్టుబడిదారి వర్గాలు కలిసే అధికారంలో ఉండేవి. ఆనాడు బలాబలాలు ఒక రకంగా ఉన్నాయి, భూస్వామ్య వ్యవస్థ ఇంకా చాలా బలీయంగా ఉంది. గత 60-70 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి మార్పుల్లో భూ కేంద్రీకరణ బదలు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ భూస్వామ్య వ్యవస్థ దెబ్బతింది. భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు ఉన్నాయి, అవశేషాలు లేకపోలేదు ఇవాళ. కానీ భూస్వామ్య వ్యవస్థ ఇవాళ దేశాన్ని శాసించగలిగిన స్థితిలో లేదు. నక్సలైట్లు ఇవాళ కూడా భూస్వామ్య వర్గము కార్పొరేట్లు కలిసి పెట్టుబడిదారి వర్గం కలిసి పరిపాలన చేస్తున్నారనేది కరెక్ట్. ఆ వర్గాలు ఇవాళ ఉన్నటువంటి దాంట్లో బలమైనవి. ఇవాళ ప్రధానమైనటువంటి కార్పొరేట్లే. కార్పొరేట్లు చేసేటువంటి వారి ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం. అధికారంలో ఏ వర్గాలు ఉన్నాయో వారి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తుంది. దాన్ని బట్టి మనం ఏ వర్గం ప్రధానమైనటువంటి శత్రువు, మనకు ఎవరు ఈ ప్రధాన శత్రువు, వారికి వ్యతిరేకంగా ఇంకా ఎవరున్నారు, వారి వల్ల ఎవరు నష్టపోతున్నారు, నష్టపోతున్నటువంటి వారు ఘర్షణకు దిగుతున్నారా, వారితో ఉన్నటువంటి వైరుధ్యం మిత్ర వైరుధ్యమా శత్రు వైరుధ్యం అవుతుందా, ఆ రకమైనటువంటి అంశాలు మనం సంవత్సరాలు గడిచే కొద్దీ మారుతూ ఉంటాయి. ఉదాహరణకు శ్రామిక వర్గం సంఖ్య బలం 60-70 ఏళ్ల కాలంలో చాలా మారింది. ఇవాళ శ్రామిక వర్గం మరింత బలమైన శక్తిగా ఉంది. కానీ శ్రామిక వర్గం ఒక్కటే దేశంలో ప్రజాతంత్ర విప్లవాన్ని తీసుకురాగలిగినంత శక్తివంతమైంది. మనం శ్రామిక వర్గం మెజారిటీ ఉంది, ఇతర వర్గాలు అనివార్యంగా శ్రామిక వర్గ నాయకత్వాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి ఇంకా రాలేదని మనం భావిస్తున్నాం. లెనిన్ ఇతర వర్గాలను కూడా కలుపుకు రావాల్సిన అవసరం గురించి పదే పదే వివరణ చేశారు. దాని గురించి కూడా మనం ఎప్పుడు రెడీ చేసి అధ్యయనం చేయటం ద్వారా మన దేశ పరిస్థితులకు దీన్ని అన్వయించుకునేటట్టు చూడండి. కొండన గారు మీరు మాట్లాడండి. కొండన కమ్రేడ్ నమస్తే అండి. నమస్తే కమ్రేడ్. నమస్తే కమ్రేడ్. ఈ మధ్యన ఈ వలస కూలీలకు సంబంధించి రాజా గారు ఒక వ్యాసం రాశారు. కూలీల చూపు అంతా కూడా కమ్యూనిస్టుల వైపే ఉంటుంది, కార్మిక వర్గం అంతా కూడా కమ్యూనిస్టులు ఎజెండా బేస్ మీద ఆశపడే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి రాజా గారు వ్యాసం రాశారు. ఆ వ్యాసం ప్రకారము మన దేశంలో కార్మిక వర్గం కనీసం ఇప్పుడన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత శ్రామిక వర్గము మన లెఫ్ట్ వైపు మన సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఏమైనా ఆలోచన చేసే పరిస్థితి, కలిసి వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, అంటే కలిసి వస్తే ఈ కరోనా కాలంలో కష్టకాలంలో శ్రామిక రాజ్యకు మొదటి మెట్టు పడే అవకాశం ఉంటుందని చెప్పి నా అభిప్రాయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ వ్యాసానికి సంబంధించిన కొంత కార్మికులు కమ్యూనిస్టులు ఎంబడే ఉంటారని రాశారు. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని అందరూ మనం వెంబడి వచ్చేలాగే చేసుకోవచ్చా కామ్రేడ్స్? హలో మాట్లాడండి కామ్రేడ్, వినబడుతుంది. హలో, కొండన గారు వేసినటువంటి ప్రశ్నలో ఒక ముఖ్యమైనటువంటి విషయం కామ్రేడ్స్, కార్మిక వర్గం కపిల్ సౌండ్ పోయింది, ఏమైనా అయిందా చూడు.
శ్రామిక వర్గం మిగిలిన వర్గాల కంటే ఒక అడ్వాన్స్డ్ సెక్షన్. ఈ సెక్షను ఉత్పత్తిని చేయగలిగినటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక శక్తి గనులు, కార్ఖానాలు, యంత్రాలు ఎన్ని ఉన్నా శ్రామిక శక్తి జోడించకుండా ఉత్పత్తి సాధ్యం కాదు. అందువల్ల ఈ శక్తి ప్రధానమైనది. రెండవది, శ్రామిక వర్గం వ్యవస్థను విధ్వంసం చేయగలుగుతుంది, వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మించగలుగుతుంది. అందుకనే విప్లవ నాయకత్వం శ్రామిక వర్గమే వహించాలని చెప్పని మార్క్స్ లెనిన్ మొదలైనటువంటి నాయకుడు చెప్పారు. మూడవది, శ్రామిక వర్గం అనేటువంటిది కేవలం కార్మికులైనంత మాత్రాన చైతన్యం రాదు. ఈ కార్మికులకు రాజకీయ చైతన్యాన్ని పెంపొందించాలి. అన్ని విభిన్న వర్గాల ప్రజల్లో లాగా ఈ వర్గాలకు కూడా అనేక రకాలైనటువంటి బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతల నుంచి వారిని బయటికి తీసుకురావాలి. కార్మిక వర్గం సంఘటితంగా ఉంటుంది. కార్మిక వర్గం విప్లవానికి నాయకత్వం వహించగలిగినటువంటి ఒక పొటెన్షియాలిటీ ఉన్న వర్గమే కానీ యాంత్రికంగా వారు విప్లవ నాయకులు కాలేరు. ఆ రాజకీయ చైతన్యాన్ని వారిలో తీసుకురాగలిగినటువంటి బాధ్యత కమ్యూనిస్టులకు. శ్రామిక వర్గం ఒక్కసారే మన వైపుకి వస్తుందా అని అడుగుతున్నారు. విభిన్న ట్రేడ్ యూనియన్లలో ఉండవచ్చు. ఇవాళ భారతదేశంలో వామపక్ష ట్రేడ్ యూనియన్లు చాలా బలమైనటువంటి ట్రేడ్ యూనియన్లు. వామపక్ష ట్రేడ్ యూనియన్లు అన్ని కలిస్తే ఈ దేశంలో ఇవాళ ఓ శక్తివంతమైనటువంటి సగభాగానికి పైగానే ఉంటుంది. జనరల్ స్ట్రైక్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం అవుతుంది. ఈ గుణపాఠం ఏంటంటే, వారు ఐఎన్టీఎస్లో ఉన్నా బిఎంఎస్లో ఉన్నా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఎఫ్డిఐకి వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెల్లో పాల్గొన్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు బిఎంఎస్ వారు దూరం అయ్యారు. 2 రోజుల క్రితం వార్త చూశాను నేను, బిఎంఎస్ పార్టీ వారు ఉత్తరప్రదేశ్లో ఇంకా మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో పంజాబ్లో తీసుకున్నటువంటి 12 గంటల పని దినానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని వాళ్ళు కూడా నిర్ణయం చేశారు. కార్మిక వర్గం నుంచి వేరుపడిపోకుండా ఉండటానికి ఇది ఒక నాటకం కావచ్చు, సిన్సియర్ పోరాటం చేయలేకపోవచ్చు, కానీ ఈ కార్మిక వర్గం వర్గ పోరాటం నుంచి వారు దూరం వెళ్ళలేరు. వారు కూడా ఈ పోరాటంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నా ఐఎన్టీసీ ఎట్లా పోరాడిందో ఇవాళ బిఎంఎస్ కూడా అట్లా పోరాడాల్సిన పరిస్థితి ఉంది. పోరాడకపోతే వారి కార్మికులు పోరాటాల్లో ఉంటారు, వారి సంఘ నాయకులు మాత్రం బయట ఉంటారు. ఆ రకమైనటువంటి ఐక్యతే కార్మిక వర్గ ఐక్యత. ఆ చైతన్యం సుదీర్ఘమైన పోరాటాల్లో నుంచి వస్తుంది. కేవలం మన సంఘ సభ్యత్వం తీసుకున్నంత మాత్రమే రాదు. ఈ ఉద్యమాలు, పోరాటాలు ఇవన్నీ కూడా ఇంకా ఇతర వర్గాల ప్రజలను సమీకరించడానికి ఉపయోగపడాలి. వారిలో ఉత్తేజం నింపాలి, వారిలో చైతన్యం పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, యువకులు, విద్యార్థులు వీరందరూ కూడా సార్వత్రిక సమ్మె లాంటి పోరాటాలకు మద్దతు ఇచ్చారు. రాబోయే కాలంలో ప్రభుత్వం మరింత కార్పొరేట్ అనుకూల విధానాలు తీసుకునే కొద్దీ కార్మిక వర్గానితో పాటు విభిన్న ఇతర వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వంతో, ఈ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న బుర్జువా శక్తులతో వైరుధ్యం కలుగుతుంది. ఈ వైరుధ్యం తీవ్రమవుతుంది. ఈ వైరుధ్య సందర్భంగా
పోరాటాలకు మనం సన్నద్ధం కావాలి. నరాటి ప్రసాద్ గారు, దాని తర్వాత ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే పక్కన మోర్ దగ్గర క్లిక్ చేస్తే మీకు రైజ్ హ్యాండ్ ఇవ్వండి. రాజారెడ్డి గారు, కొండల గారు రైజ్ చేశారు, మీరు గారు మాట్లాడుతుంటే కనుక లోయర్ హ్యాండ్ చేసి. నరాటి ప్రసాద్ మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఈరోజు క్లాస్ మంచిగా అర్థమైంది సార్ మాకు. ఈ నిర్వహణ నిర్వహిస్తున్నటువంటి స్టేట్ కమిటీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక బరిదిగిచ్చి పారిశ్రామికవేత్తలకు ఈ ప్రభుత్వ రంగ సంస్థలని అలాగనే అన్నిటిని కూడా మొత్తం ధారాదత్తం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలుగా సిపిఐగా మనం కానీ వామపక్షాలు కానీ ఈ ప్రజల్లోకి విస్తృతంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను, ఈ పరిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిర్వహిస్తున్నటువంటి యొక్క సంఘటనలను బాగా స్పీడ్గా తీసుకెళ్లకపోతున్నాము. దాని వలన కాంగ్రెస్ పార్టీ గట్టిగా గొంతు ఇప్పటం లేదు, మనం ఇప్పటం మనం కూడా స్లోగా ఉన్నాం అనిపిస్తుంది సార్. దీనివల్ల ప్రజలు బాగా మోసపోతున్నారు. ఈ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీగా, భారత కమ్యూనిస్ట్ పార్టీగా మనం దీన్ని వేగం తీసుకెళ్ళడం కోసం ఏ రకమైన ప్రయత్నం చేస్తున్నాం? నిజమే మీరు చెప్తున్నది. మన సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అంత తీవ్రమైనటువంటి స్థాయిలో మన ఉద్యమాలు పోరాటాలు లేవని, కానీ మన శక్తి కొద్దీ మనం ఈ పోరాటాలను నిర్వహించడానికి పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు కోవిడ్ వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి సమావేశాలకు కానీ ఏ రకమైనటువంటి ఇతర కార్యక్రమాలకు కానీ అవకాశం లేకపోయినా మనం సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ చేసి కూడా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, వారి మీద పోరాటం చేయడానికి ఉపయోగిస్తాం. రాబోయే కాలంలో నేను చెప్పినట్టుగా సమస్యలు తీవ్రమవుతాయి. ఎన్నికల్లో కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి, గెలుపులు ఓటములు ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనం బలహీనపడ్డామని, మార్జినలైజ్ అయ్యామని అనుకునేదానికంటే పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించినప్పుడు, లేనప్పుడు పార్లమెంటరీ ఏతర పోరాటం, ఎక్స్ట్రా పార్లమెంటరీ స్ట్రగుల్స్, వాటిని మన ఉద్యమాలు పోరాటాలు పెంచడం ద్వారా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలు ఎంత చిన్నవైనా మనం నిరంతరం సాగిస్తూనే ఉండాలి. మళ్ళీ ప్రజల్లో దీనికి అవకాశం వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున కదులుతారు, స్పందిస్తారు. ఏ ఒక్క సమస్య కూడా ప్రతిఘటన లేకుండా కమ్యూనిస్ట్ ఉన్నటువంటి చోట ఊరికే పోనివ్వకూడదు. ఎంత చిన్నదైనా సరే మనం పోరాటం నడపాలి. ప్రతిఘటించే వారు ఉన్నారు, దీన్ని అంగీకరించరు అనేటువంటిది ప్రజలకు అర్థం కావాలి, వారిలో విశ్వాసం కలగాలి. ఆ పని మనం చేయాలి. బషీర్ గారు, బషీర్ గారు మీ మైక్ కనబడతలేదు కానీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారా? వినపడుతుందా మా వాయిస్? ఆయన మైక్ కనబడతలేదండి, బట్ హీ రైజ్డ్ హ్యాండ్. బట్ రాజారెడ్డి గారు మళ్ళా మీరు ఏమైనా మాట్లాడుతుంటే చెప్పండి. ఒక పాయింట్ మాట్లాడదండి. శ్రోణ్ గారు ఒక చిన్న పదం క్లారిఫికేషన్. హలో, అడగండి అడగండి, మాట్లాడండి. శ్రోణ్ గారు చిన్న ప్రశ్న అండి. చెప్పండి. ఇప్పుడు మన పార్టీ భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ పోయింది అనుకుంటున్నామా, రద్దయింది అనుకుంటున్నామా అని ఒక అంశం, అధికారంలో ఉందా లేదా అనేటువంటి ఒక భాగం. కానీ ఈరోజు రియల్ వ్యాపారం పేరుతో మళ్ళీ భూమి అంతా కేంద్రీకరణ జరుగుతుంది. మన తెలంగాణ కాదు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్ అనేక దేశాలు చూసినా వేలాది ఎకరాల భూస్వాములు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా, ప్రభుత్వాల్లో ఉంటుండ్రు కదా. మరి మనం భూస్వాముల పాత్ర లేదని ఏ విధంగా చెప్పగలుగుతున్నాం? భూమి డిస్మెంటల్ అయిపోయి భూ కేంద్రీకరణ అయిపోయింది అనుకుంటున్నారా? దాని క్లారిటీ ఇవ్వండి. భూస్వామ్య వ్యవస్థ నుండి పెట్టుబడిదారి విధానానికి సామాజిక పరివర్తన జరుగుతూ ఉన్నది. ఆ భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు ఇంకా ఉన్నాయని చెప్పాను. భూస్వామ్య వ్యవస్థతో పెట్టుబడిదారి వర్గం రాజీ పడిందని కూడా చెప్పాను. ఇప్పుడు ప్రభుత్వం క్యాపిటలిస్ట్ అగ్రికల్చర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఏమంటారు దీన్ని, ఫారమ్స్, ఫామ్ హౌస్,
ఫామ్ హౌస్ అంటున్నారా ఫారం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో పెద్ద పెద్ద ఫారమ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో లాగా మళ్ళీ భూ కేంద్రీకరణ ఉంటుంది, ఇది మరో పద్ధతిలో ఉంటుంది. ఇది కార్పొరేట్ల పేరుతో ఉంటుంది, కంపెనీల పేర్లతో ఉంటుంది. గతంలో లాగా మాదిరి కాకుండా ఇవాళ యంత్రాలతో వీటిని వ్యవసాయం చేయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ రకమైనటువంటి యంత్రాలతో చేసేటువంటి వ్యవసాయం ద్వారా రెండు మూడు సమస్యలు వస్తాయి. ఒకటి, భూమి సారం దెబ్బతింటుంది. రెండు, చాలా పెద్ద ఎత్తున యంత్రాలు పెట్టుబడి వీటిని పెంచినందు వల్ల చిన్న చిన్న రైతులు వీరితో పోటీ పడలేక వీరు వ్యవసాయాన్ని వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది, ఒక అంచనా ప్రకారం 2001-2011 మధ్య రోజుకు 25,000 మంది వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టి ఇతర పనుల కోసం అసంఘటిత కార్మిక వర్గంలోనూ వ్యవసాయ కార్మిక వర్గంలోనూ చేరుతున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అదే భూస్వామ్య వ్యవస్థ లేదు, వ్యవస్థలో మార్పులు వచ్చాయి. పాత భూస్వాములకు సంబంధించి కొంతమంది ఆ భూస్వాములే పెట్టుబడిదారులుగా మళ్ళీ పట్టణాలలో వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో రాజ్యాధికారాన్ని సంపాదించి అందులో భాగమవుతున్నారు. కానీ పాత భూస్వామ్య సంబంధాలు ఇవాళ బద్దలైనవి. ఈ సామాజిక పరివర్తన ఇంకా జరుగుతూనే ఉంది, సంపూర్ణంగా జరిగిందని చెప్పట్లేదు. కానీ ఇవాళ భూస్వాముల పెట్టుబడిదారుల సంయుక్త రాజ్యం కాదు, ఇది సంపూర్ణంగా కార్పొరేట్ల రాజ్యమే. కపిల్ వాయిస్ మాట్లాడండి, వినపడుతుంది. కపిల్ ఓకేనా? ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కామ్రేడ్ ఎవరు, గెలాక్సీ అని వస్తుంది ఇక్కడ, ఎవరు ఆయన పేరు నాకు తెలియదు, ఇక్కడ పేరు రాలేదు. కామ్రేడ్ నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, సారి వన్ మినిట్. గెలాక్సీ J7 Pro అట, అది పేరు రాలేదు ఇక్కడ. ఎవరు కామ్రేడ్ మాట్లాడండి, కామ్రేడ్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అడగండి. కామ్రేడ్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఇక్కడ పేరు రావట్లేదు నాకు. గెలాక్సీ J7 ఫోన్ ఎవరి నుంచో మీ మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను. గెలాక్సీ J7 నేను మీ అన్మ్యూట్ చేశాను, మీరు హ్యాండ్ రైజ్ చేశారు ఇంతకు ముందు, మాట్లాడండి, అడగండి ఏమైనా మాట్లాడేదంటే. హలో, నమస్తే సుధాకర్ రెడ్డి గారు, నేను హేమంతరావు అండి. మీకు నాది హేమంత్ గారు. ఓకే ఓకే ఓకే, రైట్, మాట్లాడండి, అడగండి హేమంత్ గారు. చెప్పండి హేమంత్. హేమంత్ మాట్లాడండి, వినపడుతుంది. డిస్కనెక్ట్ అయింది, లేదు ఇక్కడ కనెక్షన్ లో కనబడుతున్నాడు హేమంత్. హేమంత్ గారు డిస్కనెక్ట్ అయ్యింది. హలో హలో, మాట్లాడండి. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. నమస్తే. ఇప్పుడు అసలే మన దేశంలో మన కమ్యూనిస్ట్ ఉద్యమం, మన పార్టీ కానీ ఇతర కమ్యూనిస్ట్ శక్తులు కొంత బలహీనపడ్డం మనం ఫేస్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఈ కోవిడ్ వచ్చింది, ఈ కోవిడ్ కారణంగా కూడా మనం ఎక్కువ మన ఉద్యమాలకు ఎక్కువ దెబ్బపడేటువంటి ప్రమాదం వచ్చింది. ఒకవైపు బీజేపీ కానీ ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో కానీ వాళ్ళు తీసుకున్నటువంటి అవలంబిస్తున్న విధానాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్లే దానికోసం కొంత ఇబ్బందులు కూడా ఏర్పడతా ఉన్నాయి. దాంతోపాటు పత్రికలు మీడియా కూడా మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఇవాళ నిజంగా మన పార్టీయే దేశవ్యాప్తంగా ఈ వలస కార్మికుల సమస్య కానీ ఈ కోవిడ్కి వచ్చినటువంటి సమస్యల మీద దేశవ్యాప్త ఆందోళన కూడా చేసాం, నిరసన కార్యక్రమాలు చేసాం. కనీసం పత్రికల్లో కానీ టీవీల్లో కానీ మన ఈ కార్యక్రమాలు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా మా ఖమ్మం జిల్లాలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఒక
కోటి రూపాయలకు పైగా విలువ చేసేటువంటి నిత్యావసర వస్తువులు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి మన పార్టీ ఆధ్వర్యంలో ఒక ఖమ్మం జిల్లాలోనే పంపిణీ చేశాం. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 1 కోటి రూపాయలకు పైగా ఇది చేశాం. దాంతోపాటు మా ఖమ్మం జిల్లాలో 57 రోజులుగా వలస కార్మికులు మా ఖమ్మానికి దగ్గర ఉన్నటువంటి ఏదులాపురం విలేజ్ సెంటర్కి ఇటు మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ పోయేటువంటి ప్రాంతాల వలస కార్మికులు కూడా విస్తృతంగా పెద్ద ఎత్తున పోతా ఉన్నారు. రోజు 53 రోజులుగా అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అక్కడ రూరల్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాము. ఇవేవి చేసినా కూడా మన పార్టీ ప్రచారాన్ని కూడా కనీసం ఈ బుర్జువా పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రచారం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ ఇబ్బందుల్లో మనం కొత్త పద్ధతులు మన పార్టీ కార్యక్రమాలు కానీ వీటిని తీసుకెళ్లేదానికోసం ప్రజల్లో తీసుకెళ్లేదానికోసం వీటి మీద మనం ఆలోచన చేయగలిగితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు పోతాం అనేది ఉన్నది. దాని గురించి మనం కొంత ఆలోచిస్తే బాగుంటుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. సహజంగానే ఈ సమస్య మన పార్టీ అనేక చోట్ల ఎదుర్కొంటుంది. కాబట్టి గతంలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం తప్ప కమ్యూనిస్టులు ఏదైనా చేసేటువంటి కార్యక్రమాలను గురించి సానుకూలంగా కాదు అసలు వాటిని ప్రచురించేటువంటి పద్ధతి కూడా ఉండేది కాదు. అందుకనే మనం సొంత పత్రికలు పెట్టుకొని సొంత పద్ధతుల ద్వారా మన జనానికైనా మనం సమన్వయం చేసుకుందాం అనేటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేశాం. అవి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ రాని గురి చేస్తారు. వీటిని అనేక రకాలైనటువంటి ఇతర పద్ధతుల ద్వారా అణిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవి తప్పదు. మన పత్రికలు వచ్చిన తర్వాత ఇతర పత్రికలు కూడా తప్పనిసరిగా మన వార్తలు కొంత ప్రచురించడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. నేను ఒక విషయం చెప్తాను. మన రాష్ట్రంలో కంపారిటివ్గా ఇతర రాష్ట్రాల కంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మీడియాలు కమ్యూనిస్ట్ పార్టీల వార్తలు కొంతవరకు వచ్చాయి. 20% 30% ఆ రకమైనటువంటి వార్తలు ఇది కొంత తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీడియా మొత్తాన్ని దాదాపు 900కు పైగా టీవీ ఛానల్స్ ఉంటే ఇవాళ 725 ఛానల్స్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో. కార్పొరేట్ల చేతుల్లోనే ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల వారు మనకి ఇవ్వరు. ఇది మన భారతదేశంలో ఆంధ్రదేశంలో ఉన్న సమస్యే కాదు. జపాన్ కమ్యూనిస్ట్ పార్టీ ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ. అయితే జపాన్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పత్రిక అకాహత అనే చాలా పెద్ద సర్క్యులేషన్ ఉండేటువంటి పేపర్, ఆ దేశంలో మన పార్టీ పత్రిక ప్రజల్లోకి పోకుండా ఉండడానికి గాను వారు ఇతర పత్రికల వారందరూ కార్పొరేట్లు కలిసి ఒకటి పెట్టారు. ఎవరైనా సరే సర్క్యులేషన్ చేసేవారు ఒకే పత్రిక నడపాలి. అన్ని పత్రికలు సర్క్యులేషన్ చేయడానికి వీల్లేదు. కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక సర్క్యులేట్ చేస్తే ఆ సర్క్యులేట్ చేసేటువంటి ఏజెంట్కి కానీ లేకపోతే సర్క్యులేట్ చేసేటువంటి ఆ బాయ్స్కి కానీ ఇతర పత్రికలు ఇవ్వాలి. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీయే స్వయంగా సర్క్యులేషన్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. అన్ని చోట్ల సాధ్యం కాదు, కానీ కొన్ని 200,000 కాపీలు అమ్ముడుపోయేటువంటి యంత్రాంగాన్ని కమ్యూనిస్ట్ పార్టీ జపాన్లో ఏర్పాటు చేసుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ వార్తలు వేయరు జపాన్లో, కానీ కమ్యూనిస్ట్ పార్టీ అనేక నగరాల మేయర్లుగా గెలుస్తున్నారు, పార్లమెంటు సభ్యులుగా బలం పెంచుకుంటున్నారు. మార్జినల్గానే కావచ్చు, కానీ యుద్ధాన్ని వ్యతిరేకించిన నుండి 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్తో పాటు జపాన్ పాలకవర్గం పోయినప్పుడు దానికి వ్యతిరేకంగా నిలబడినప్పటి నుండి జపాన్ జాతీయవాదానికి కమ్యూనిస్టులు శత్రువులని ఒక ప్రచారం పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐసోలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇట్లాంటివి చాలా దేశాల్లో మనం ఎదుర్కొంటున్నాం. కమ్యూనిస్టులుగా మనం ఈ రాగలిగిన ప్రచారం కంటే చేసినటువంటి పోరాటాల ద్వారా ప్రజల్లోకి పోవడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా మనకు వీలైనటువంటి పద్ధతుల్లో ఇతరేతర పద్ధతుల్లో పత్రికలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కేవీఆర్ గారు ప్రశ్న అడుగుతారు, కమ్రేడ్ మీరు మాట్లాడండి, తర్వాత పోటు ప్రసాద్ గారు లాస్ట్ అండి, ఆ తర్వాత చాడా వెంకటరెడ్డి గారితో మన సమ్అప్ చేస్తారు. కేవీఆర్ గారు కామ్రేడ్, నమస్తే కామ్రేడ్. సురవరం గారు విజయరాములు కామ్రేడ్ కేవీఆర్ అంటే సురాకర్ గారు నమస్తే కామ్రేడ్ విజయరాములు విజయరాములు కామ్రేడ్. ఏం లేదు, మన పార్టీ ప్రోగ్రామ్ ను మంచి క్లాస్ విన్నాం ఈరోజు. అయితే ఇందులో చిన్న డౌట్ ఏంటంటే, ఈరోజు సిపిఎం వాళ్ళు మనకు ఏంటంటే మన పార్టీ నుంచి సిపిఎం 64లో ఏర్పడ్డది అనేది చరిత్ర. కానీ మన పార్టీ 1925 డిసెంబర్ 26 ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుతా ఉన్నాం. కానీ సిపిఎం ఏంటంటే ఇప్పటికే 100 సంవత్సరాల కార్యక్రమం జరుపుకుంటా ఉంది. ఇది భారతదేశంలో మిగతా రాజకీయ పార్టీలు, మీరు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులే, ఎవరు ఎప్పుడు ఆవిర్భవించడం మీరే కరెక్ట్ గా లేరు. మీ ప్రోగ్రాములు మీ కార్యక్రమాల కంటే కూడా ఈరోజు సమాజానికి మీరు ఎట్లా చేస్తారు అనేది ఒక చర్చగా ఉంది. ఒక అభిప్రాయం ఆన్సర్ కోసం చేశాను. 1920లో ముజఫర్ అహ్మద్ మరి కొంతమంది కామ్రేడ్స్ తాష్కెంట్ లో సమావేశమై భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేయాలని ఒక సంకల్పాన్ని ప్రకటించారు. ఒక సమావేశమే భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపిద్దామని వారు ప్రకటించినటువంటి మాట వాస్తవం. అయితే అప్పటి నుండి తర్వాత ఎక్కడా పార్టీ ఏర్పాటు కాలేదు దేశం. అందుకనే 1925 నాటికి అప్పుడు అక్కడ కొద్దిగా 5-6 మంది కామ్రేడ్స్ మాత్రం వెళ్ళారు. మహారాష్ట్రలో, బాంబేలో, ఢిల్లీలో, కలకత్తాలో, ఇంకా ఇతర చోట్ల కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి యువకులు వీరందరూ కలిసి కాన్పూర్లో సమావేశం జరిపి 25 డిసెంబర్ 26వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపిస్తూ నిర్ణయం చేశారు. మన పార్టీ అప్పటి నుండి పెరుగుతూ వచ్చింది. ఉమ్మడి పార్టీ, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కూడా దీన్నే కమ్యూనిస్టు పార్టీ యొక్క ఆవిర్భావ దినంగా ప్రకటిస్తూ వచ్చింది. బహుశా కామ్రేడ్ బీటీఆర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇప్పుడు విదేశాల నుంచి మీ పార్టీ పుట్టుక గురించి మాకు సమాచారం కావాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అడిగితే ఒక డాక్యుమెంట్లో ఉంది అది. కాబట్టి వినాయక విశ్వం గారు ఈ మధ్య నియోజకవర్గంలో రాసిన ఆర్టికల్లో కూడా వచ్చింది, మళ్ళీ ఒకసారి చూడండి దాన్ని. అప్పుడు రణదివే సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా 1925 డిసెంబర్ 26నే భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినంగా ప్రకటిస్తూ ఆయన సంతకం చేసిన లెటర్ పంపించారు. అందువల్ల మనం దీన్ని 25 డిసెంబరే మనం పెట్టుకుంటున్నాం. సిపిఎం చీలిపోయిన తర్వాత వారు 1920 దాన్నే మేము ప్రధానంగా గుర్తిస్తా ఉన్నారు. ఇప్పుడు వారు వేరే పార్టీ, మనం వేరే పార్టీ. మన అభిప్రాయం అయితే 25 డిసెంబర్ తర్వాతనే దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. వారు సాంస్కృతికవాదులు కూడా మన నాయకుల మీద కేసులు పెట్టినప్పుడు వీళ్ళందరూ కలిసి దేశంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీని పెట్టి ఒక కుట్ర చేసి సామ్రాజ్యాన్ని కూలదేయాలని ప్రయత్నం చేస్తున్నారు, బ్రిటిష్ రాచరికానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని చెప్పి మన నాయకుల మీద కేసులు పెట్టారు. కాబట్టి అప్పటి నుంచే ఆ పోరాటం నుంచే ప్రారంభమైంది ఉద్యమం. కాబట్టి మనం దాన్ని గుర్తిస్తాం. ఓటు ప్రసాద్ రావు గారు, తర్వాత చెన్నకేశ్వర గారు లాస్ట్. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. హలో, నమస్తే అండి. నమస్తే. చెప్పిన తర్వాత ఇప్పుడు గతంలో ఉన్న భారతదేశ స్వాతంత్రాన్ని వచ్చిన తర్వాత అప్పటికే మల్టీనేషనల్ కంపెనీస్ భారతదేశం ఉన్నాయి. తర్వాత భారతదేశ పెట్టుబడిదారు వర్గంతో టైఅప్ అయి కొన్ని కంపెనీలు వచ్చినాయి.
91లో ప్రారంభించిన సంస్కరణ వల్ల అనేక పరిస్థితులు మనకి నిష్కరించింది భారతదేశం నుంచి. వచ్చిన తర్వాత భారతదేశ సమాజంలో అన్ని ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో అనేక మార్పులు జరిగి ఈ న్యూ లిబరలిజం వచ్చిన తర్వాత వాటిని వ్యతిరేకంగా పోరాటం చేసే దశలు కానీ వాటి విష పరిణామాలు ప్రజలకు వివరించే దాంట్లో మన కమ్యూనిస్ట్ పార్టీ మీరు చెప్పిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమం ప్రకారం ఒక విప్లవకర కమ్యూనిస్ట్ పార్టీ తయారు చేసుకోవడం వైఫల్యం చెందుతాం. 90 సంవత్సరాల తర్వాత ఇచ్చిన పరిణామాలు వస్తే గతంలో మన చర్చి మేరకు పోరాటాలు జరిగినా ఆ పోరాటాలు మొత్తం ప్రజానీకాన్ని ప్రభావితం చేసే పోరాటాలు వైఫల్యం. కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం విప్లవకర పార్టీగా తయారు చేసుకోవడం వచ్చిన వైఫల్యం. దాని ద్వారా సమాజంలో మన వయసు హిమంత రావు చెప్పినట్టుగా మన వయసుని తీసుకోవడంలో ఆ ఉద్యమం యొక్క ఉధృతిని వాళ్ళు పత్రికలు కానీ మీడియా కానీ ఐడెంటిఫై చేస్తాక ఒక వైఫల్యం జరిగింది. సరే ఇప్పుడు మన ఐడియాలజికల్ బేసికల్ ఐడియాలజికల్ మార్క్సిస్ట్ ఐడియాలజికల్ ఏంటంటే భావవాదం భౌతికవాదం అనే రెండు సిద్ధాంతాల మధ్య ఏర్పడ్డ మార్క్సిజం లెనినిజం. ఈరోజు ప్రపంచం భారతదేశంలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ కోవిడ్ దశ వచ్చిన తర్వాత కోవిడ్లో ఆలయాలు చర్చలు మసీదులు మూతపడ్డ తర్వాత ఇప్పటి వరకు మన పార్టీ శ్రేణుల్లో కూడా వాతావరణం ఉంది చాలా వరకు భావవాదం వైపు కొట్టుకుపోయిన దశ మనం చూస్తాం. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఈ విధానాలన్నింటికి వ్యతిరేకించి జరిగే పోరాటంలో ఇట్లా ఒక పార్టీని తయారు చేసుకున్న దాంట్లో ఐడియాలజికల్ కూడా బేసిక్ ఫండమెంటల్స్ కూడా మనం మర్చిపోయే దశకు వచ్చినది దశ మనం చూస్తాము. ఈ కోవిడ్ ఆ దశ నుంచి మనల్ని ఒక మెట్టు పైకెక్కించడం భావిస్తాము. దీన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడంలో జరిగే లోపాలను సవరించుకోవాలని కోరుతాం. కోవిడ్-19 అడ్వాంటేజ్గా తీసుకొని దేశంలో అధికారంలో ఉన్నటువంటి పాలకవర్గ ప్రతినిధులు భారతీయ జనతా పార్టీ శ్రామిక వర్గం మీద పెద్ద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట వాస్తవం. అయితే కోవిడ్-19 లాక్డౌన్ పర్మనెంట్ కాదు, లాక్డౌన్ పోవాల్సిందే. ఇది సహజంగా దైనందిక కార్యక్రమాలు రావాల్సిందే. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాల వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు రాబోతున్నాయని ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జీడిపి గ్రోత్ రేట్ పెరుగు తగ్గుతుంది, అది 4.5% నుంచి ఇంకా తక్కువగా మైనస్కే పోవచ్చు, ప్లస్గా ఉండకపోవచ్చు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెట్టుబడిదారి అనుకూల విధానాల వల్ల కార్మికుల నిజవేతనాలు తగ్గిపోతాయి. మధ్యతరగతి ఉద్యోగులు కూడా ఐటీ ఉద్యోగులతో సహా అనేక మంది నష్టపోతున్నారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం ద్వారా దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలతో మీరు ఘర్షణకు దిగుతున్నారు. మన డిఫెన్స్లో మనకు సంబంధించినటువంటి అంతరిక్షయానంలో వీటితో సహా రీటైల్ ట్రేడ్తో సహా అన్నిటికీ వారు ఓపెన్ లైసెన్స్ ఇస్తున్నారు. కాబట్టి రాబోయే కాలం ఒక సంక్షుభిత కాలం, మరింత ఘర్షణలకు వైరుధ్యాలకు అవకాశం ఉండేటువంటి కాలం. ఈ కాలంలో కమ్యూనిస్టులు మరింత ధైర్యంతో ప్రజలను సమీకరించి పోరాటం నడపాలి. ముఖ్యంగా రైతాంగానికి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు రాబోతున్నాయి. చేతి వృత్తుల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఈ సెక్షన్, పట్టణ ప్రాంతాల్లో అసంఘటిత కార్మిక వర్గాన్ని వీరిని సమీకరించడం ద్వారా ఈ పోరాటాలు చేయడానికి మనం ప్రయత్నించాలి. చెన్నకేశ్వరరావు గారు, హలో, మాట్లాడండి. రెడ్డి గారు నమస్తే అండి, నేను చెన్నకేశ్వరరావు. ఇప్పుడు పాలక వర్గాలు కానివ్వండి, లేకపోతే ఉద్యోగ వర్గాలు కానీ వాళ్ళ వాళ్ళ ప్రాఫిట్స్ కోసం కానివ్వండి, మార్కెట్ ఎకానమీ ద్వారా మొత్తం టెక్నాలజికల్ రెవల్యూషన్స్ పోరాడి తీసుకొని వచ్చారు. అది కంప్యూటరైజేషన్ కానివ్వండి, లేకపోతే తదుపరి మొబైల్ రెవల్యూషన్ కానివ్వండి, డిజిటల్ రెవల్యూషన్. ఈరోజు మనమంతా
అనుభవిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఈ పరంపరలో ఒక చంక్ ఆఫ్ పీపుల్, ఒక చంక్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ డెవలప్ అయింది. వాళ్ళకి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనివ్వండి, లేదా సాఫ్ట్వేర్ వర్కర్స్ అనివ్వండి, కొన్ని లక్షల మంది ఉన్నారు ఒక చంక్ ఆఫ్ వర్కింగ్ క్లాస్. వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు, ఎలాంటి ఇవి లేవు. ఓవర్ నైట్ వాళ్ళని తీసేస్తారు, ఒక అవుట్ సోర్సింగ్ ఇది బయటకు వచ్చింది. వీటి పట్ల కమ్యూనిస్ట్ పార్టీలుగా మనకున్న అవగాహన ఏంటి? అసలు వాళ్ళ వాళ్ళ పట్ల మనకు ఎటువంటి వాళ్ళ వాళ్ళ హక్కులు కానివ్వండి, వాళ్ళ హక్కులను వాళ్ళని మన ఉద్యమాల్లోని అట్రాక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అన్నది కొంచెం క్వశ్చన్ మార్క్గా కొంతకాలం నుంచి కనపడుతుంది. ఇది ఇది మనం ఎలా అడ్రస్ చేయగలుగుతాం అన్నది మీరు చెప్పగలిగితే బాగుంటుంది నా విజ్ఞప్తి. ఐటీలో చాలామంది అవుట్ సోర్స్గానే ఉన్నారు. అవుట్ సోర్స్ కాకుండా దాదాపు పర్మనెంట్ ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా ప్రావిడెంట్ ఫండ్ లేదు, వారికి ఉద్యోగ భద్రత లేదు. ఇప్పుడు అమెజాన్ ఇంకా మిగిలినటువంటి వారు, ఇలాంటి వారందరూ కూడా వందలు వేల సంఖ్యలో ఐటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తుంది. వీరికి పైకి సంబంధించి మన పార్టీ గతంలో కూడా చర్చించింది. వీరికి కూడా ఇండస్ట్రియల్ రిలేషన్స్ యాక్ట్ వర్తించాలి. 8 గంటల పనిదినం, ఉద్యోగ భద్రత, అలాగే సామాజిక భద్రత, ఇవి వారికి రావాలని. అయితే వారిని సమీకరించడంలో కొన్ని సమస్యలు వచ్చింది. వారు సమీకృతం కావడానికి తగినటువంటి చైతన్యం రాలేదు. కొన్ని వర్గాలు ప్రయత్నం చేసినాయి. వారిలో కొంతమంది వామపక్ష భావాలు కలిగిన వారు పరస్పరం సంప్రదించుకొని పెద్ద ఎత్తున ఈ అంశాల మీద ఉద్యమాలు లేవనెత్తారు. కొంత కొన్ని చోట్ల కొన్ని చిన్న చిన్న పోరాటాలు కూడా చేశారు. అయితే ప్రభుత్వాలు దీని పట్ల సానుభూతి కలిగి ఇంకా రాబోయే కాలంలో ఈ సంఖ్య పెరుగుతుంది. అడిగే కొద్దీ వీరిని చైతన్యవంతులు చేసి వారిని అందరినీ ఈ పోరాటాల్లో భాగస్వాములు చేయడానికి ప్రయత్నించారు. వారి హక్కుల పైన కమ్యూనిస్ట్ పార్టీకి స్పష్టత ఉంది. ఆ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని, పోరాటాలు నిర్వహించడానికి మనం మద్దతు ఇవ్వాలని మనం నిర్ణయం చేశాం. తర్వాత ఫ్రీ సోర్స్ కోసం వాళ్ళు చిన్న పోరాటాలకు కూడా మద్దతు కామ్రేడ్. ఇంకా ఇద్దరు ప్రశ్నలు ఉన్నాయి కానీ చాడా వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, మరి కంక్లూడ్ చేసేద్దామా? ఇంకో ఇద్దరు అడుగు అజయ్ గారు ఉన్నారు ప్రశ్న, మళ్ళీ పన్నాస ప్రసాద్ గారు అడిగారు. చాడా గారు అడగండి. అజయ్ 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 నమస్కారం సార్. నమస్కారం సార్, నేను మహబూబ్ సార్. అజయ్ మాట్లాడండి, అడగండి. సార్ ఈ మనది మనది కార్మిక వర్గ పార్టీ ఉన్నటువంటి క్రమంలో సార్, మన కరోనా COVID-19 లాక్డౌన్ వచ్చినటువంటి సందర్భంలో ఈ వలస కార్మికులు కానీ అసంఘటిత కార్మికుల వర్గం కానీ సుమారు 40 కోట్ల మంది వరకు ఉన్నటువంటి అంచనాల నేపథ్యంలో భవిష్యత్తులో ఉపాధి సమస్య ఒకటి, రెండవది కార్మిక చట్టాల యొక్క హననం జరుగుతున్నటువంటి తీరు ఒకటి ప్రస్ఫుటంగా అవపడుతున్న నేపథ్యంలో మనం మన పార్టీగా ఈ యొక్క అంశాల మీద మరి మనం ఏ వైఖరి తీసుకొని భవిష్యత్ కార్యక్రమం తీసుకుంటుందో ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీ ద్వారా కోరుతు దాని మీద మీ సూచనలు మీ యొక్క అది చెప్పాలని. అదేవిధంగా సార్ మరొక వైపున మరి కార్పొరేట్ అనుకూలంగా మరి ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీతో పాటు FDIలు ఇతర అనేక రకాల ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దేశీయంగా ఉన్నటువంటి మరి ఏదైతే వ్యాపార వర్గాలు ఆ యొక్క పెట్టు వాళ్ళు కూడా అసంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పురోరంగం ఒకవైపున మనకు స్పష్టం అవ్వబడుతుంది సార్. ఒకవైపున మరి కార్మిక వర్గం బతుకు తీరుదల కోసం రోడ్ల వెంబటి నడిచినటువంటి ఒక ధైర్య పరిస్థితి ఈ కరోనా COVID-19 నేపథ్యంలో కూడా ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. ఇంత కార్మిక వర్గం మరి మన భారతదేశంలో పట్ల ఇంత ఈ రకమైన దుస్థితి ఉన్నటువంటి విషయం కూడా ఒకవైపున అంటే రెండు భారతావరులు ఎట్లయితే మనకు రూరల్ ఇండియా అర్బన్ ఇండియా ఉందో అట్లనే కార్పొరేట్ అనుకూలమైన ఒక
వైపున ఉన్నటువంటి ప్యాకేజీ, మరొక వైపున కార్మిక వర్గాన్ని విస్మరిస్తున్నటువంటి దీనస్థితి కూడా మనకు రెండు ధృవాలుగా అవపడుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గ పార్టీగా మనకు ఇది మంచి సందర్భం అని, అంటే ఒక క్లిష్ట పరిస్థితిలో ఒక సందర్భంగా మనం భావించి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి పోరాట కార్యక్రమం మరింతగా తీసుకునేటువంటి దాని మీద ఒక ఒక మీ ఐడియాలజీని చెప్తే బాగుంటుందని, ఆ రకమైన దాని మీద ఇంకా మీకు ఉన్నటువంటి విషయాన్ని కూడా చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఈ మీరు చెప్పింది నిజమే, బాగా క్లిష్ట పరిస్థితి ఉంది. క్లిష్ట పరిస్థితిని అవకాశంగా తీసుకొని ప్రజాతంత్ర శక్తులను కార్మిక వర్గాన్ని దెబ్బకొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, బూర్జో వర్గం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ 12 గంటల పనిదినంతో సహా ఇవన్నీ ఫెడరేషన్ ఆఫ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్, ఉత్త పెట్టుబడిదారులు గతంలో ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి నోటు ద్వారానే ఈ రకమైనటువంటి ఐడియాస్ అన్ని వాళ్ళకి వస్తున్నాయి. ట్రేడ్ యూనియన్లను గుర్తించకుండా, ట్రేడ్ యూనియన్లను ఏర్పాటు చేయకుండా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా భవిష్యత్తులోగా సాగుతాయి. ఇవి ఈ రకమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కోవాలి, మనం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి. ఈ పోరాటాలు కొన్ని మనం స్వతంత్రంగా మన పార్టీ గాను, కొన్ని వామపక్షాలు కలిసి చేసేటువంటి పోరాటాలు గాను, కొన్ని ఇతర ప్రజాతంత్ర పార్టీలతో కలిసి ఒక విశాలమైనటువంటి పోరాటాలుగా కూడా మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఆయా సమస్యలను బట్టి మనం ఈ ఉద్యమాలు నడపడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు ఫైనల్ లాస్ట్ మాట్లాడండి. ప్రసాద్ గారు సార్, ఇప్పుడు మన పార్టీతో పాటు సిపిఎం పార్టీ, ఇతర కమ్యూనిస్టు పార్టీలు కార్యక్రమాలను అనేక సార్లు మార్పు చేర్పులు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే మన లక్ష్యమైన అంటే విప్లవం, అది ఏ రకమైన విప్లవం కానివ్వండి, భారతదేశం లోపల కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అధికారాన్ని ఏ పార్టీ నాయకత్వంలో కూడా ఇంతవరకు మనం సాధించలేకపోయాం. అంటే మన కార్యాచరణలో లోపమా లేక మన కార్యక్రమంలో లోపంగా భావించాలా, ఒకటి. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు ప్రతిసారి గత నేను 30 సంవత్సరాలుగా రాజకీయాలను గమనిస్తా ఉన్నా, పార్టీ ప్రజాసంఘాల్లో పనిచేస్తా ఉన్నా, అనేక సందర్భాల్లో ప్రభుత్వము బూర్జువా పెట్టుబడిదారి విధానాలకు అనుకూలంగా పేదలకు వ్యతిరేకంగా వాళ్ళ కార్యక్రమాలను విధానాలను రూపొందిస్తూ ఉన్నారని చెప్పని మనం అంటూ ఉన్నాం, అది వాస్తవమే. కానీ ఇన్ని సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అవలంబిస్తూ ఉంటే ప్రజలు ఆ రేంజ్లో చైతన్యం కాకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మనం సహజంగానే దేశంలో వస్తున్నటువంటి పరిణామాల గురించి మన పార్టీ ఒక అంచనా వేయడానికి ప్రయత్నం చేసింది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిన తర్వాత భారత బూర్జువా వర్గం నాయకత్వం కింద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటంలో ఒక కీలకమైనటువంటి పాత్ర వారు కూడా నిర్వహించి వారు రాజ్యాధికారంలోకి వచ్చారు. ఈ ప్రజాస్వామ్యం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి అభిప్రాయం దేశంలో చాలా వర్గాల ప్రజలకు ఉంది. సాయుధ పోరాటం ద్వారా సమస్యను పరిష్కారం చేద్దామని మనం కొన్ని చోట్ల మనకు బలమన్న చోట్ల ప్రయత్నాలు చేశామన్నాడు. ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ప్రజలు మనతో నిలబడ్డారు. ఫ్యూడల్ రాచరికానికి ప్రతినిధిగా ఉన్న నిజాంకు వ్యతిరేకంగా, రావణకూర్కు వచ్చిన మహారాజాకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటాల్లో ప్రజలు త్యాగాలు చేశారు, చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇవాళ ఈ ప్రజాస్వామ్యాన్ని చాలా దుర్వినియోగం చేస్తూ దీన్ని ధనస్వామ్యంగా మార్చేటువంటి ప్రయత్నాలు ఇవి జరుగుతుంది. ప్రజల్లో చైతన్య స్థాయి పెరిగే కొద్దీ వీటిని గుర్తిస్తారు, కానీ మరి సంవత్సరాలు గడిచే కొద్దీ వారికే బలం పెరుగుతోంది అనేటువంటి అభిప్రాయం ఇస్తారు. తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో అత్యంత అవినీతికరమైనటువంటి ప్రభుత్వాలను, నాయకులను కూడా ప్రజలు కొంత అంగీకరిస్తారు. దేనికైనా ఒక సమయం దాకా ప్రజలు
వారికి టైం ఇస్తారు. అవినీతికి వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అదే ప్రజలు అనేక రాష్ట్రాల్లో ఈ అవినీతికి వ్యతిరేక పోరాటాల్లో పాల్పడింది. ఏ వర్గమైతే అవినీతికి పాల్పడిందో ఆ వర్గంలోనే మరొక సెక్షన్ అవినీతి వ్యతిరేక పోరాటం చేసి వారు పవిత్రులైనట్లు ఈ ప్రభుత్వాలను పాత ప్రభుత్వాలను పడగొట్టి మరో పేరుతో వారు అధికారాలు వస్తున్నారు. ఇవి కొంతకాలం అనివార్యంగా జరుగుతాయి. మనకంటే ఇంకా సుదీర్ఘకాలం పోరాటాలు చేస్తున్న పార్టీలు కూడా ఉన్నాయి. మనకు సమ్ కంపారిటివ్గా ఒక కాలంలో 1952 ఎన్నికల నుండి బహుశా కమ్యూనిస్టు పార్టీ చీరేదాకా వామపక్ష పార్టీదే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అధికార పార్టీకి మనకు చాలా పెద్ద తేడా ఉంది. కానీ ఒక 25-30 మంది పార్లమెంటు సభ్యులతో కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు ప్రధాన ప్రతిపక్షం. 2004 కూడా మన పార్టీ ఆనాడు సిపిఎం మనము అందరం కలిసి 61 మంది వామపక్షాల సభ్యులు ఉన్నారు. ఓ బలమైనటువంటి శక్తిగా మన కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీ బలం పొందుకొని వారు ఈ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులన్నింటినీ ధనస్వామ్య పార్టీలుగా ధనస్వామ్య ప్రజాస్వామ్యంగా మార్చడానికి యాజవచ్చతో ప్రయత్నం చేశారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొంతకాలం ఈ రకమైనటువంటి దాంట్లో ఏ రకమైన పరిణామాలు వస్తాయో ప్రజలు ఒక అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో అనివార్యంగా పోరాటాలు చేసేటువంటి పార్టీలు తగినంత శక్తివంతమైనవి కాదని ప్రజలు సమీకరింపబడ్డానికి సిద్ధపడకపోవచ్చు. సెక్యులర్ వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యంగా పోరాటం చేసి ఉంటే మొన్న కూడా వారికి పెద్ద ప్రతిఘటన చేసే అవకాశం ఉంది. కానీ ఆ రకమైనటువంటి ఐక్యత సాధ్యం కాలేదు. ఇది సాధ్యం కానందుకు వారు మరింత బలోపేతమయ్యారు. ఎక్కడెక్కడైతే వారికి వ్యతిరేకంగా ఏ ఏ శక్తులు పార్టీలు బలోపేతమవుతున్నాయో వారికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి? ఆయా ఒక్క బలమైన శక్తి సామర్థ్యాలు కలిగిన శక్తివంతమైన ప్రతిఘటన చేయగలిగిన వారిని ప్రాంతీయ పార్టీలు కానివ్వండి జాతీయ పార్టీలు కానివ్వండి వారు వారిని ఆదరిస్తున్నారు. వామపక్షాలకు సంబంధించినంత వరకు ఇటు అధికారంలో ఉన్న ప్రతి బూర్జువా వర్గం కానీ ప్రతిపక్షంలో ఉన్న బూర్జువా వర్గం కానీ వామపక్షాలను మార్జినలైజ్ చేయాలనే ప్రయత్నం ఎప్పుడు చేస్తారు. వామపక్షాలు శక్తివంతమైన పార్టీలుగా రూపొందినప్పుడు అనివార్యంగా కొన్ని సమస్యలు మనతో పాటు తీసుకొని వారు కూడా ఈ రంగంలో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక నిరంతరం జరిగేటువంటి రాజకీయ పరిణామం. ఈ పరిణామాల్లో ఒక్కోసారి ఉంటే ప్రస్తుతానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనం బాగా దెబ్బతిన్నాం. విభిన్న వర్గాల ప్రజలను సమీకరించాలంటే కాన్ఫిడెన్స్ రావాలి కదా. కాన్ఫిడెన్స్ తప్పకుండా వస్తుంది. కేవలం పార్లమెంటులో ఉన్న బలాన్ని బట్టే ప్రజలు మనతో రాదు. మనం చేసేటువంటి తీసుకునే డిమాండ్లు పోరాటాలు చేసేటువంటి పోరాట పద్ధతులు సమీకరణ చేసేటువంటి శక్తి నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం వీటన్నింటినీ కలిపితే సహజం కానీ ఇవి మార్పులు వస్తాయి. చైతన్యం వస్తుంది. పోరాటం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం చడంగిరెడ్డి గారు ఎంతమంది పాల్గొన్నారు మొత్తం? యాక్చువల్ గా ఇప్పుడు ఒక టైంలో ఉన్నదంతా 78 మంది ఉన్నారు అన్న క్లాస్ అంతా మొత్తం విన్నది. యాక్చువల్ గా ఎంటర్ అయింది 99 మంది ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయింది మాత్రం 99 మంది.
బట్ క్లాస్ లో 75 నుంచి 80 వరకు మధ్యలో అటు ఇటు కదులుతా ఉండింది, బట్ ఎంటర్ అయింది మాత్రం 99. పేర్లన్నీ రాసున్నాయి, కొన్ని ఏంటంటే సెల్ ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి కొంచెం తెలియదు నాకు, టెక్నికల్ గా వేరే నెంబర్ వస్తుంది, అది రెడ్మీ అనో లేకపోతే అదనో వస్తుంది అన్న, మీరు చెప్పండి. ఈరోజు మన కమ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ పార్టీ కార్యక్రమాన్ని సుదీర్ఘంగా అర్థమయ్యే పద్ధతులలో మనకు విశదీకరించి విపులంగా తెలియపరిచారు. అందులో ఆయన అసలు అరగంట లేదా 30 గంట మాట్లాడమే ఎక్కువ అనుకున్నాం, కానీ ఇవాళ చాలా సుదీర్ఘంగా 2 గంటలన్నర పాటు దీనిలో ఆయన కూర్చుండి మరి ఆయన క్లాసు చెప్పడమే కాదు, అలాగే ప్రశ్నలకు జవాబులు కూడా చాలా ఓపిక నిదానంగా అన్ని అంశాలకు కూడా స్పష్టంగా చెప్పారు. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం రాజకీయ శిక్షణా శిబిరాలు ఎందుకు పెట్టుకుంటామంటే రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకునేది, మరోవైపున ఈ సమస్యల మీద అవగాహన కల్పించేందుకు, రాజకీయ అవగాహన పెంపొందించుకునేందుకు మనం శిక్షణా శిబిరాలు నిర్వహించుకుంటాం. అయితే ఇవి మన ఈ భవిష్యత్తులో మనం చేపట్టబోయే పోరాటాలకు ఉద్యమాలకి మన అవగాహన తోడ్పడుతుంది, ఆ వైపున మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘంగా ఈ శిక్షణా శిబిరంలో శిక్షణ శిబిరాలను ప్రారంభించిన మన ప్రీతమ నాయకుడు సుధాకర్ రెడ్డి గారికి రాష్ట్ర పార్టీ వైపు నుంచి ఉదవినటువంటి అభినందనలు నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మీ అందరూ కూడా చాలా ఓపికగా వచ్చారు. సరే మన మొత్తం కౌన్సిల్ అంతా రావాలని అనుకున్నా, ఇంకా మిగతా వారికి కూడా జిల్లా సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులు, కార్యదర్శివర్గ సభ్యులు తమ తమ జిల్లాలలో ఏ కౌన్సిల్ సభ్యులు ఈ శిక్షణ సభ్యులు పాల్గొనలేదో తెలుసుకుని వారందరినీ కూడా భాగస్వామ్యం రేటెడ్ చేయండి. కాబట్టి కూనమనేని సాంబశివరావు గారు శిక్షణ సభ్యులు కన్నా ముందు మాట రేపు ఎల్లుండి కూడా క్లాసెస్ ఉంటాయని చెప్పినారు, కాబట్టి రేపు వరకైనా అందరినీ భాగస్వామ్యం రేటెడ్ చేస్తే మంచిది. నిన్న చెప్తా ఉన్నారు నుడెమోక్రసీ వాళ్ళు, సిపిఐఎం వాళ్ళు ఇవాళ ఆల్ పార్టీ లెఫ్ట్ పార్టీ మీటింగ్ గా చెప్తా ఉన్నారు, వాళ్ళు కూడా గణనీయ సంఖ్యలోనే 100-120 మంది కూడా అటెండ్ అయినట్టు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇది జూమ్ యాప్, ఇది ఒక మంచి అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. అందుకని కరోనా నేపథ్యంలో మనం అందరం కూడా ఇళ్లలో ఉండే అవకాశం కలిగింది. అసలు ఎప్పుడు కూడా మనం ఇళ్లలో ఉండలేము, రాత్రిపూట ఉండడం తప్ప డే అంతా తిరగడము లేకుంటే టూర్లు చేయడం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవాళ కరోనా లాక్డౌన్ మూలంగా ఉన్నాం, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం, అవగాహన చేసుకుందాం. అలాగే ఈ రోజున కూడా ఈ ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి కూడా ఇంటర్నెట్ లో మీరు పోతే ఈ పేపర్ ప్రజాపక్షంలో నేను రాసిన వ్యాసం ఈ రోజు వచ్చింది, దాన్ని ఒకసారి చూడండి. దానిలో చాలా అంశాలు మరి అందులో పొందుపరచబడి ఉన్నాయి, అది కూడా ఈ మధ్య కాలంలో కరోనా నేపథ్యంలో అనేక వ్యాసాలు కూడా రాయడం జరిగింది. అలాగే మరి 2020 విద్యుత్ ఈ చట్టం సవరణ ముసాయిదా కూడా దానికి సంబంధించి కూడా వ్యాసం రాశాం, అందువల్ల ఇవన్నీ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు చాలా మంది. మిగతా కామ్రేడ్స్ కూడా సబ్జెక్ట్ అంటే ఈ అంశాల వారీగా మన అవగాహన పెంపొందించుకోవడం అనేది జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఏదైనా మీరందరూ కూడా మరి మన పార్టీకి పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి మనం విస్తరణ చేసుకోవడానికి మనం మంచిరాల నిర్మాణ మహాసభలో తీసుకున్న నిర్ణయాల అమలుకు మనం పూనుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడతాం, మన ముందు ఉన్నది, రక్షణ కర్తవ్యంగా ఉన్నది. అయితే అనివార్యంగా కరోనా మూలంగా సవాళ్ళు కూడా ఎదుర్కొంటున్నాం, ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నాం, వామపక్షాలు బలహీనపడే నేపథ్యంలో కొన్ని మనకు అనేకమైనటువంటి మనం ఇవాళ ఒక రకంగా బాగా వెనుకబడిపోయినాము, ఒక రకంగా ఈ మనం బలహీనపడ్డం అనేటువంటి చర్చలు కూడా సాగుతున్నాయి. కాబట్టి దీని నుంచి అధిగమించాలంటే మనోస్థైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు పోవడానికి మనం ఈ మీరు చాలా ప్రశ్నలు వేస్తున్నారు కార్మికులకు సంబంధించి, కర్షకులకు ఇతర అనేక సమస్యలకు సంబంధించి, ఏ వర్గం తెలంగాణ భారతదేశంలో మరి విప్లవం తీసుకొస్తారంటే మొత్తము అన్ని కార్మిక వర్గం ఒక సంస్థాగతంగా సంఘంగా ఉండి బలంగా ఉన్నప్పటికీ మిగతా
మన రంగ భారతదేశంలో మిశ్రమం ఉంది. వ్యవసాయం కూడా ప్రధానం రంగమే కాబట్టి వ్యవసాయం కూడా ప్రధానమైనటువంటి వృత్తి కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు జోడించుకొని భవిష్యత్తులో మరింత అవగాహన పెంచుకొని ముందుకు పోదాం. అందులో మీరందరూ కూడా ఈ శిక్షణ సభ శిబిరాల్లో పాల్గొని మీరు అవగాహన చేసుకోవడం కొంచెం చాలా మంది కామ్రేడ్స్ కూడా పరిశీలించారు. సరే ఏదైనా మొత్తం మీద అవగాహన పెంపొందించుకోవడానికే మీరందరూ కూడా కాన్సన్ట్రేషన్ విన్నారనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ, సరే ఈ సందర్భంగానే మనకు బ్యాడ్ న్యూస్ కాబట్టి కొల్లి రాజేశ్వరరావు గారు మరి ఆకస్మికంగా అంటే అనారోగ్యంగా ఉన్నారు వారు చాలా కాలంగా, ఆకస్మికంగా మరి తుదిశ్వాస విడిచారని మనకు సమాచారం వచ్చింది. సరే అక్కడ ఇంకా నేను వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆంధ్ర కమిటీతో. ఏదైనా కరోనా నేపథ్యంలో మనం వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి సరే ఏదైనా వారికి సంతాపాన్ని తెలియపరుస్తూ మనం మరి మిగతా మన జిల్లాలో కూడా వీలైన చోట్ల సంతాపాన్ని తెలియపరిచేటువంటి కార్యక్రమం చేపట్టండి. ఆయన మరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రధాన పత్ర పూజించారు కాబట్టి వారికి మరి జోహార్లు అర్పిస్తూ మనం మన క్లాసెస్ ను మళ్ళీ రేపు 4 గంటల కరెక్ట్ గా ప్రారంభం చేసుకుని కంటిన్యూ కొనసాగించుకుందాం. ఇంకా అవసరమైన కొత్త క్లాసెస్ కూడా మనం కొద్ది కొద్ది సబ్జెక్టులో పెట్టుకుందాం. మన ఈ మధ్యలో మనం కరోనా నేపథ్యంలో ప్రపంచం మన భారతదేశం ఎదుర్కొంటున్న అంశాలకు సంబంధించి ఆర్థిక విషయాలకు సంబంధించి పాపారావు గారు ఆర్థిక శాఖవేత్త చాలా వివరంగా చెప్పారు. ఇంకా అనేక సంస్థలు అంశాలను కూడా తెలుసుకుందామని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఈ శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న మీ అందరికీ కామ్రేడ్స్ అందరికీ నా వైపు నుంచి ఉదయపడేటువంటి విప్లవ బంధనం తెలియపరుస్తాం. కామ్రేడ్స్ హలో 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 సుధాకర్ ఒక నిమిషం హలో హలో ఇప్పుడు ఇంతమంది కామ్రేడ్స్ ఈ క్లాసులో పాల్గొన్న చాలా సంతోషకరమైనటువంటి విషయం నేను అభినందిస్తూనే ముందుగా చెప్పినట్టుగా కామ్రేడ్స్ హలో హలో పార్టీ ప్రోగ్రాము దయచేసి చదవండి అనేది ప్రధానంగా విజ్ఞప్తి చేశాను. ఎందుకంటే నేను ఒక ఇంట్రడక్షన్ లాగా కొన్ని అంశాలు మాత్రమే చెప్పాను కానీ ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఈ పార్టీ ప్రకటనలో 2 గంటలు టైం స్పే చేయగలిగితే పదవితే గంటలో చదివచ్చు అని స్లోగా అర్థం చేసుకొని చదవగలను అది చదవండి. కమ్రేడ్ కొరియ నాగేశ్వరరావు గారి మరణ వార్త తెలిసింది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన పువ్వన్ నాగేశ్వరరావు గారు రాఘవచారి గారు ప్రతాపరెడ్డి గారు నేను మేమందరం సహచరులం. రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్కు ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను కార్యదర్శిగా పనిచేశాను. ఆయన నాయకత్వంలో విద్యార్థి ఉద్యమాలు నిర్మించాం. ఆయన తర్వాత నేనే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా తీసుకున్నాను. విద్యార్థి ఫెడరేషన్ బాధ్యతల నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన విద్యార్థి ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాడు. ఆయన విశాఖ ఉక్కు ఉద్యమంలో చాలా పెద్ద పాత్ర వహించాడు. కృష్ణా జిల్లాలో విజయవాడలో ఉవ్వెత్తున సాగినటువంటి విశాఖ ఉక్కు ఉద్యమానికి ఆయన ఒక ప్రధాన పాత్ర వహించినటువంటి నాయకుడు. అలాగే రైతు ఉద్యమంలో తర్వాత చాలా పెద్ద బాధ్యతలు చేశారు. రైతు ఉద్యమానికి రాకముందు విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన బాధ్యత వహించి నగర పార్టీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు. ట్రేడ్ యూనియన్ పోరాటంలో కూడా ఉన్నారు. రైతు ఉద్యమంలో మాత్రం ఒక రకంగా చెప్పాలంటే 1-man army లాగా పోరాటం చేశారు. ఆయన ఆ రకమైనటువంటి పోరాటాలు చేసి బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మించడానికి మన రాష్ట్రంలో కృషి చేశారు. కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు గారికి నేను జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సహచరులకు కామ్రేడ్స్ అందరికి కూడా నేను సానుభూతి తెలియజేస్తున్నాను.
ఓకే సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి. నేను మ్యూట్ లో ఉన్నాను. చాలా సమయం తీసుకున్నారు, చాలా ఓపిక్ గా ఇవాళ మీ ఆరోగ్యం కూడా బాగా సహకరించింది సార్. మీరు మధ్యలో డిస్టర్బెన్స్ వాయిస్ లో గానీ ఏమి లేకుండా చాలా కంటిన్యూటీతో చక్కగా క్లాస్ చెప్పారు. ఇది ఈ ఇన్స్పిరేషన్ తో ఇవాళ మన క్లాసులు తెలంగాణ రాష్ట్ర క్లాసులు విజయవంతం అవుతాయని ఆశిస్తూ, ఈ పాల్గొంటున్నటువంటి పార్టిసిపెంట్స్ రేపు ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయాలి. తర్వాత ఇప్పుడు చాలా మంది మధ్యలో దీన్ని మన క్లాస్ ను వదిలేసి వెళ్ళిపోయినట్టు కూడా చూస్తూ పార్టిసిపెంట్స్ లో చూస్తుంటే అలా వచ్చి పోవటం అనేది కరెక్ట్ కాదు. కూర్చోగలిగిన వాళ్ళనే మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. ముందు స్టేట్ కౌన్సిల్ లో వాళ్ళు మాత్రం కంపల్సరీ పార్టిసిపేట్, అది ఒక మ్యాండేటరీ ఉండాలి, మ్యాండేట్ గా అందరూ హాజరయ్యేట్టు చూడాలని క్లాస్ సెక్రటరీని కూడా కోరుతా ఉన్నాము. అలాగే మనకి ఎవరన్నా క్లాస్ ఉపయోగపడే ఇద్దరు ముగ్గురు చదువుకున్న వాళ్ళు మన సహాయం వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వచ్చు. అట్లా పడితే వాళ్ళకి ఇస్తే కూడా ఇబ్బందే. ఇవాళ అర్థమైంది చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు, అలా కాకుండా సెలెక్టెడ్ పర్సన్స్ తో నడిపితే బాగుంటుంది. సో అందరికి అభినందనలు. మన ఈ కొత్త ప్రయోగాన్ని విజయవంతం చేస్తున్నందుకు, ఇంకా ఇటువంటి ప్రయోగాలు యువత, విద్యార్థి, అలాగే మహిళ, రైతు, ఆ సంఘాలు ఉంటే, అలాగే ఫేస్బుక్ లో ఒక వివిధ సబ్జెక్ట్స్ మీద అందరితో మాట్లాడిపిస్తా ఉన్నారు, వాళ్ళు కూడా బాగా సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు. ఏఎస్ఎఫ్ వాళ్ళు కూడా నడపాలి. ఇలా ఆ విధంగా అకాడమిక్ గా మన బాధ్యతను మనం ఈ కోవిడ్ టైంలో, కరోనా టైంలో మనం సక్సెస్ఫుల్ గా నడుపుకోవాలని కోరుతూ రేపు టైంకు పాల్గొవాలని అందరినీ మనస్ఫూర్తిగా. ఎందుకంటే నేను నా బాధ్యత ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను మీ అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. సుధాకర్ కూడా చాలా కష్టపడుతున్నాడు, సుధాకర్ కూడా అందరికి నమస్కారం. కామ్రేడ్, ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇది మనకి లాస్ట్ టైం జరిగిన క్లాస్, పాపారావు గారి క్లాసు నేను మన గ్రూప్ లో పెట్టాను, అది పాపారావు గారిది. అది దాదాపు 2 అవర్స్, ఇవాటి దాదాపు 2.5 అవర్స్. ఇది కూడా రేపు అవైలబుల్ అవుతుంది. తర్వాత ఇవాళ మనం 3:30 మొదలు పెట్టాం, 3:30 చాలా మంది వచ్చారు. సో వెరీ గుడ్, మనకి బాగా ఈజీగా అయింది. 4 గంటల కరెక్ట్ గా మొదలు పెట్టగలిగాం. రేపు కూడా అదే పద్ధతుల్లో 3:30 క్లాస్ రూమ్ ఓపెన్ ఉంటుంది. తొందరగా జాయిన్ అయిపోతే కరెక్ట్ గా ఇవాళ మొదలు పెట్టి కానీ మొదలు పెట్టచ్చు. రేపటి క్లాస్ మతమహిషాలు, కమ్యూనిస్ట్ కర్తవ్యాలు. పల్లవ వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమన్నా మాట్లాడతారా? ఏలెత్తే కనబడదు, మీరు అక్కడ మ్యూట్ నొక్కాలి. అయినా మీరు వచ్చారని నేను ఓపెన్ చేశాను. మీ పక్కన పక్కన నొక్కితే గనక మీకు రైజ్ హ్యాండ్ వస్తుంది. అడగకపోతే ఫోన్ చేశా, 3-4 సార్లు కాల్ చేశాకర్ గారు ఉన్నప్పుడు నాకు ఇయ్యాలి. అడగండి సార్. అయిపోయి ఇప్పుడు ఇంకేముంది. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. అంటే ఉంటారండి, ఇది అవైలబుల్ ఉంటుందండి మనకి రేపు కూడా. థ్యాంక్ యూ కామ్రేడ్స్. క్లోజ్ చేయండి. పక్కన మీకు మోర్ అని ఉంటుంది అండి, మోర్ కనుక మీరు నొక్కితే మీకు కనబడుతుంది. మోర్ నొక్కితే పక్కన రైజ్ హ్యాండ్ వస్తుంది. మాట్లాడాలంటే ఎవరు ఒక్కాలి, మాట్లాడాలి అంటే ఈ పక్కన మోర్ చివర రైట్ సైడ్. ఒక్కసారి వినొస్తూనే ఉంది. నీ మాట నా మాట వినపడుతుందా?
ఇప్పుడు మీకు మాట్లాడాలి అనుకుంటే రైట్ సైడ్ మోర్ అని ఉంటుందండి అమ్మవారి, ఆ మోర్ నొక్కితే మీకు మూడు నాలుగు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఒకటి వాయిస్ మ్యూట్ చేయమని అదని. మూడో పాయింట్లు ఏముంటుందంటే రైజ్ హ్యాండ్ అని ఉంటుంది, ఆర్ఐఎస్సి రైజ్ హ్యాండ్. ఇప్పుడు రంగయ్య గారు చేశారు, అట్లాగే మేకల రవి చేసిండు, ఛాయాదేవి గారు చేసారు, హరి క్రిష్ చేసిండు. తర్వాత ఇది ఈజీ ఉంటుంది చేస్తే హైలైట్ చేసిండు. అయితే కామ్రేడ్స్ నాకు ఒక చిన్న టెక్నికల్ గా ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇంకోటి, మీ ఫోన్లు వేరే వేరే చేసినప్పుడు ఆ గుట్టి రెడ్మీ అను లేకపోతే జియో అను లేకపోతే ఆఫ్ అను పేర్లు రావటం లే. మీకు మీరు పేరు కూడా టైప్ చేసుకోవచ్చు, మీ పేరు చేసుకుంటే ఇక్కడ నేను పిలవడానికి కూడా ఈజీ అవుతుంది. ఇందాక మనకి హేమంత్ గారిది అట్లాగే అయింది నాకు, ఆయన వేరే ఫోన్ నుంచి వచ్చినట్టున్నాడు. ఆ ఫోన్ నెంబర్ మీద నాకు ఈ స్క్రీన్ మీద ఇంతమందిలో ఒకసారిగా గుర్తుపట్టలేకపోయినా. మనకేంటంటే పేర్లు వేరే వేరే నెంబర్ వస్తారు, ఇప్పుడు 9247385339 ఫోన్ నెంబర్ వస్తుంది, అది పేరు కనుక మీరు టైప్ చేసుకోవచ్చు. మీ దగ్గర మీరు టైప్ యువర్ నేమ్ అని ఉంటుంది కింద, అది కూడా చూసుకోండి. తర్వాత మోర్ ఒకటి నేర్చుకుంటే కనుక మీకు రేపు మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది ఇటువంటి అన్ని. సో చెప్పండి కమ్రేడ్స్, ఎనీథింగ్ ఉంటే నాకు చెప్పండి ఒకసారి. రేపు కూడా 3:30 వచ్చేస్తే బెటర్ అవుతుంది అందరూ. మీటింగ్ 4:00 స్టార్ట్ అవుతుంది అండి, బట్ 3:30 నుంచి రండి. ఎందుకంటే ఇప్పుడు ఇటు సౌండ్ కనుక రాను, ఇప్పుడు ఇవాళ కూడా రాజయ్య గారు సౌండ్ రాలేదు, చాలా సేపు వచ్చారు వెయిట్ చేశారు, రాజయ్య గారు నడుస్తలేదు. ఇప్పుడు నేను చెప్పలేను, ఇప్పుడు మనకు మీటింగ్ జరుగుతుంటే అప్పటికి నేను ఇవాళ ఐ ట్రై టు లెవెల్ మై లెవెల్ బెస్ట్ ముందే ఉంటే, అంటే నా వెనకాల స్క్రీన్ అండి అది వేరే స్క్రీన్, అది ఆ స్క్రీన్ అరేంజ్ చేసుకున్నాను నేను, అక్కడ వెనకాల బ్యాక్ గ్రౌండ్ కనబడకూడదు అని. మీ దగ్గర కూడా ఆప్షన్స్, మీ ఆటిలో కూడా ఆప్షన్స్ ఉంటాయి సార్. 3:30 అయితే మనం ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు జితేందర్ రెడ్డి గారిది మైక్ మళ్ళీ రావట్లేదు సరిగా, కొంతమంది రావట్లేదు, ఇవన్నీ వర్కౌట్ చేయాలి. ఇవాళ ఏంటంటే కొంతమంది వచ్చారు, యాక్చువల్ గా ఇవాళ దాదాపు 99 మంది, దాదాపు 100 మంది పైన వచ్చారు. అందరూ ఏంటంటే కొంత అర్థం కాక వెళ్ళిపోయారు కొంతమంది, వాళ్ళ మైక్ ఆన్ కాక లేకపోతే బొమ్మ కనపడక వెళ్ళిపోయారు. అలాగే కొన్నిసార్లు బొమ్మ పడుతుంది, ఒకసారి అవపడతలేదు, సౌండ్ వినపడతలేదు. అది మీ దగ్గర టెక్నికల్ గా మారుతుంది, మీ దగ్గర ఇక్కడ నుంచి ఏముంటుంది ప్రాబ్లం, నెట్ నుంచి ఏముంటుంది. మీ దగ్గర ఏంటంటే కామ్రేడ్స్, మీ సెల్ ఫోన్ లో చిన్న ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ మీరు కదిపినప్పుడు పోతుంటాయి, అది కొంచెం జాగ్రత్తగా కొంచెం అలవడబడదు, ఈజీ అవుతుంది దాంట్లో, అది ఈజీ అవుతుంది అప్పుడు మీకు. అందుకని తొందరగా వచ్చేస్తాను క్లాస్కి తొందరగా. నేను 3:30 నుంచి అవైలబుల్ ఉంటాయి, ఇవాళ నాకు 30-40 మంది వచ్చేసింది, తొందరగానే వచ్చారు ఇవాళ. బట్ ఇప్పుడు కూడా అడ్మిట్ అవుతున్నారు కొంతమంది. దేవేందర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ఈవెన్ ఇప్పుడు కూడా 5:30 గంటలకు కూడా వస్తూనే ఉన్నారు. అట్లా కాకుండా తొందరగా వచ్చిన అనుకోండి, బాగుంటది క్లాస్ మనకి, వచ్చి 5-10 నిమిషాలు వెళ్ళిపోయే వాళ్ళతో లెక్క బాగుంటది అది. అట్లా సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు నాకు 3:30 మొదలు పెట్టండి, నేను రెడీగా ఉంటాను. సేమ్ ఇదే మళ్ళీ పంపిస్తాను కావాలంటే మళ్ళీ ఒకసారి మీకు మెసేజ్, ద సేమ్ సేమ్ లింక్, ఇదే లింక్ మీద క్లిక్ చేయండి, నేను మళ్ళీ కూడా పంపిస్తాను లింక్ మార్చి. బట్ ఇదే ఐడి, ఇదే లింక్ మీదనే కంటిన్యూ అవుతాయి క్లాసులు మనకి. బట్ వేరే వాళ్ళకి ఇవ్వకండి, వేరే వాళ్ళని కొత్త కొత్త వాళ్ళు ఎంటర్ అవుతే మనకి ఇబ్బంది అవుతుంది. ఐడి పాస్వర్డ్ ఇదేనా అండి? సేమ్, మళ్ళీ పంపిస్తాను, బట్ ఇదే ఉంటది, దీని మీద చార్జెస్ పంపిస్తాను. ఎందుకంటే మళ్ళీ కొత్త వాళ్ళకి వెళ్తుంటే మాత్రం నేను మార్చాల్సి వస్తుంది. బట్ రేపు కూడా ఇదే లింక్ ఇస్తాను నేను. ఓకే, ఆహ్వానితులు కూడా పంపినామండి, కౌన్సిల్ ఆహ్వానితులు పంపినాం మేము. ఏంటంటే వాళ్ళకి చెప్పండి జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఓపెన్ అవ్వాలి. మీరు చేసినట్టుగానే వాళ్ళకి ఒకసారి చెప్పండి, అదే సరిపోతుంది. కమ్రేడ్స్ ఇంకేమైనా ఎనీ డౌట్స్? తర్వాత పాపారావు గారి క్లాసు మీకు ఆల్రెడీ పెట్టిన నేను, లింక్ ఉన్నది అది, చాలా మంచి క్లాస్. ఇవాటి కూడా రేపు ఇవాళ రాత్రికి అప్లోడ్ చేస్తాను నేను, 2-3 గంటలు పడుతుంది అప్లోడ్ చేయడానికి, రాత్రికి అప్లోడ్ చేస్తాను, రేపు మీకు అవైలబుల్ ఉంటుంది. మొన్నటి క్లాస్ చూడండి మీరు, పాపారావు గారిది చాలా బాగుంది క్లాస్, అది కూడా చాలా మంచి క్లాసు, అనుకోకుండా జరిగింది అది. టెక్నికల్ గా మేము ఇవాళ రాజకీయ తరగతులు మొదలు పెట్టాం అనుకున్నా కానీ మొన్న అన్అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయినాయి. ఆ క్లాస్ కూడా చాలా బాగుంది. సరే, క్లాస్ లో మాట్లాడిన మాకు సెల్ వచ్చినట్టు డౌన్లోడ్ చేయండి, వస్తుంది. నేను అదే చెప్తున్నాను, లింక్ మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్ లో ఉంది ఆల్రెడీ. మొన్న పాపారావు గారిది నేను ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే జూమ్ క్లాసెస్ ఉందో
ఏదైతే మీరు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ లిస్ట్ ఉన్నదో దాంట్లో ఆల్రెడీ ఉన్నారు చూడండి, పాపారావు గారి ఆర్థిక విశ్లేషణ ఉంటుంది దాంట్లో ఉంది. మీరు లేకపోతే మళ్ళీ నా నా ఫోన్కి మీరు వాట్సాప్ పెట్టండి, నేను మీకు పంపించేస్తాను అది. అది చూడండి, అది చాలా బాగుంది. అది ఇది కూడా రేపు ఇవాళ రాత్రి కల్లా అప్లోడ్ చేస్తాను నేను. ఎనీథింగ్ కామ్రేడ్స్? మంచిది కామ్రేడ్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా జరిగింది క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ కామ్రేడ్స్. పక్కన ఎండ్ అని కొట్టండి, లేదా నేను క్లోజ్ చేసేస్తాను.